అరే కృష్ణ, సో మనం శ్రీమద్ భాగవతం సెషన్ లో మంగళాచరణ చేసుకుని అడుగు పెడదాం. జయ రాధ మాధవ జయ కుంజ విహారీ, జయ రాధ మాధవ జయ కుంజ విహారీ, జయ గోపీజన వల్లభ జయ గిరివరదారి, యశోదానందన వ్రజ జనరం జన, యశోదానందన వ్రజ జనరం జన, యమునా తీరవనచారి యమునా తీరవనచారి, జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, జయ రాధా మాధవ రాధా మాధవ రాధే, జయ రాధా మదన్ మోహన్ రాధా మదన్ మోహన్ రాధే, జయ రాధా గోవింద రాధా గోవింద రాధే, జయ రాధా గోపీనాథ రాధా గోపీనాథ రాధే, నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్, నిత్య గౌర హరి బోల్. హరినామ సంకీర్తన కీర్తన మమ జ్ఞానతి మిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురోన్మీలితమైన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణు పదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామిని. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచార నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతి గిరిం యత్ కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. కథాంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ స్మృతం విపరీతం శ్రీ చైతన్యం నమామితం. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకీ జయ. నమో విష్ణు పదాయ కృష్ణ ప్రసిద్ధాయ భూతల శ్రీమతే జయ పతాక స్వామితి నామిని. నమో ఆచార్య పదాయ నితాయ కృప పదాయ గౌర కథా దామదాయ నగర గ్రామ అనంత కోటి వైష్ణవ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయ ముదీరయేత్. శృణ్వతా స్వకతా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సకృత్సత. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్టికే. రంధ్రా శ్రీమద్ భాగవతం కి జయ. హరి కృష్ణ. సో మనం రెండో స్కందం జగద్ వ్యక్తీకరణంలో ఆరో అధ్యాయం పురుష సూక్త నిర్ధారణంలో ఉన్నాము. మనం చక్కగా నిన్న చర్చించుకున్నాం, 17వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఆ నారదమని అడిగిన ఆరో ప్రశ్న ఎస్చ అంటే ఏ విధముగా ఈ యొక్క మూలకాలన్నీ తయారయ్యాయి, ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కారణం ఎవరు, ఎలా వచ్చాయి అని అడిగిన దానికి సమాధానం మనకి ఈ యొక్క
ఆరవ అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి 17 శ్లోకాల వరకు చక్కగా వివరించబడింది. స్వామి ఏ విధంగా భౌతిక కారణం అలాగే కూడా ఎఫిషియంట్ కాజ్, ఉపాదాన కారణం, నిమిత్త కారణం, అలాగే సర్వ కారణం అన్నిటికీ ఆయనే, సర్వకారణ కారణుడు ఆయనే కదండి. ఆ మూలకాలకే కాదు, ఆ మూలకాలకి చైతన్యం, ఆ జీవులు, ఆ జీవులకి చేతనం, జీవితం ఇచ్చింది కూడా అన్ని ఆయనే కదండి. మొత్తం వ్యాపించి ఉంటాడు విశ్వం. బయట కారణోదక సాయి విష్ణు కింద విశ్వం, లోపల గర్భోదక సాయి విష్ణు కింద ప్రతి ఒక్క ఆటంలో, లోపల బయట శిరోదక సాయి విష్ణు కింద మొత్తం వ్యాపించి అన్ని కారణాలకు ఆయనే కారణం. ఉపాదాన నిమిత్త సర్వ కారణాలకు ఆయనే కారణుడు కింద ఉంటాడు అన్న విషయాన్ని మనకి అక్కడ చెప్పారు. ఏ విధంగా ప్రొడక్ట్స్ అని బయటకు వచ్చాయి దానికి సమాధానం చెప్పేశాడు ఆయన. సో ఇంకా బ్రహ్మదేవుడు నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా మనకి ఒక్క ప్రశ్నకి సమాధానం రాలేదు కదండి. సో నా యొక్క నాలుగో ప్రశ్నకి ఇంకా సమాధానం ఇవ్వలేదు ఆయన బ్రహ్మదేవుడు. అది ఇప్పుడే ఇవ్వడనమాట. సో దానికోసం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాడు ముందు. దాని సమాధానం ఇచ్చే ముందు ఇప్పుడు భౌతిక ప్రపంచం ఎలాగ లయం అవుతున్నప్పుడు అది ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుందో చెప్పాలి అంటే, అసలు భౌతిక ప్రపంచం అంటే ఏంటి, ఈ క్రియేషన్ గురించి చెప్పేశాడు ఆయన. అసలు ఈ భౌతిక ప్రపంచం అంటే ఏంటి, ఎలా మెయింటైన్ అవుతుంది, ఎలా లయం వరకు వెళ్తుంది, ఆ సీక్వెన్స్ అంతా ఒకటొకటి చెప్పుకుంటా వచ్చి అప్పుడు ఆ నాలుగో ప్రశ్నకి యత్ సంస్థం, ఎంత సంస్థం అంటే ఈ డిస్కషన్ అప్పుడు ఎక్కడికి వెళ్ళి మర్జ్ అవుతుంది, ఏ విధంగా కన్జర్వ్ చేయబడుతుంది అన్న విషయాన్ని మనకు 39వ శ్లోకంలో సమాధానం చెప్తాడు ఆయన, రైట్? సో అప్పటి వరకు కూడా ఈయన ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఏంటి ఈ భౌతిక ప్రపంచం ఏకపాద, ఆధ్యాత్మిక ప్రపంచంతో విభాద విభూతి, ఇవన్నీ విషయాలు చెప్తూ ఉంటాడు. మళ్ళీ అలాగే ఈ యొక్క యశ్చ, ఈ యొక్క మూలకాల గురించి మళ్ళీ ఈ యొక్క ఇంకొకసారి కన్ఫర్మేషన్ చేస్తాడు. అన్నిటికీ ఆయనే ఏ విధంగా కారణుడు అన్న విషయాన్ని మళ్ళీ 23 నుంచి 30 వరకు మళ్ళీ అదే చెప్తాడు. ఆ తర్వాత ఏదైతే ఐదో ప్రశ్నకి దేని మీద ఆధారపడుతుంది అన్న దానికి ఐదో చాప్టర్ లో సమాధానం చెప్పేశాడు ఆయన. దేని మీద ఆధారపడుతుందని చెప్పాడండి, ఎవరికైనా గుర్తుందా సమాధానం? యూనివర్స్ షెల్టర్ ఎవరు అని చెప్పాడు? నారాయణుడు. ఆ నారాయణుడు. అదే విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ గుర్తు చేస్తాడు. అది చేసిన తర్వాత అప్పుడు మనకి 39వ శ్లోకంలో ఎవరి మీద ఇదంతా ఆయన యొక్క ప్రళయం జరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇవన్నీ కన్జర్వ్ అవ్వబడతాయి, ఎక్కడ వెళ్ళి అవి సర్వైవ్ అవ్వబడతాయి ఈ విశ్వం అంతా అన్న విషయాన్ని ఆయన అడిగిన దానికి సమాధానాన్ని చెప్తారనమాట, రైట్? ఏ విధంగా ఈ యొక్క డిసొల్యూషన్ అవుతుంది, యూనివర్స్ అంతా కూడా డిసొల్యూట్ అవుతున్నప్పుడు ఎక్కడ ఉండబడతారు ఈ జీవులంతా, ఏమవుతుంది ఈ విశ్వం అంతా, ఎక్కడికి వెళ్ళి ఉండబడుతుంది, అవన్నీ విషయాలు మనకి 39లో చెప్తారు. అది చెప్పే ముందు మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఇస్తున్నారు బ్రహ్మదేవుడు. సో ఈ బ్రహ్మదేవుడు ఫస్ట్ మనకి ఇప్పుడు 18 నుంచి 22 వరకు కూడా ఆయన చెప్తున్నాడు. సో ఇప్పటి వరకు కూడా ఈ మూలకాలు ఇవన్నీ కూడా ఏ సృష్టి జరుగుతుంది, ఇప్పటి వరకు ఏ సృష్టి గురించి చెప్పాడు? గౌణ సృష్టి, భౌతిక సృష్టి గురించి చెప్తున్నాడు. ఆధ్యాత్మిక సృష్టి అనేది ఉండదు, ఆధ్యాత్మిక సృష్టి ఎప్పుడు అలాగే శాశ్వతంగా ఉంటుంది. అది ఈ భౌతిక సృష్టి వ్యక్తమవుతూ అవ్యక్తం అవుతూ ఉంటుంది. సో వ్యక్తమైనప్పుడు ఎలా వ్యక్తం అవుతుంది అన్న విషయాన్ని మనకి ఇప్పుడు చెప్పేశాడు ఆయన. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇంకొకసారి చెప్తున్నారు ఈ యొక్క భౌతిక ప్రకృతికి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రకృతి అనేది, ఈ రెండు స్వామి యొక్క విభూతులు, స్వామి యొక్క ఐశ్వర్యాలు, స్వామి యొక్క శక్తులు, అంతరంగిక శక్తి, బహిరంగిక శక్తి. అంతరంగిక శక్తి 75% అయితే బహిరంగిక శక్తి 25% ఈ భౌతిక ప్రకృతి. సో వాటి మధ్య తారతమ్యాలు ఏంటి మనకు అర్థం అవ్వాలి కదా, ఎందుకంటే మనం జీవులం, తటస్థ శక్తి కదండి. మనం కావాలంటే ఇక మహామాయలో ఉండవచ్చు, ఆవిడ శరణు వేడి, ఆవిడ ఇచ్చిన చెంపదెబ్బలన్నీ తీసుకోవచ్చు, లేకపోతే దైవీ ప్రకృతి యోగమాయ ఆధ్వర్యంలో ఉంటే చాలా సంతోషంగా ఆనందంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండవచ్చు. సో రెండు చాయిస్లు మనకున్నాయి. సో చూస్ చేసుకోవాలి కదా మనం. ఇప్పుడు దానికి కావాల్సిన జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు ఇస్తున్నారు. ఎందుకు నువ్వు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి, ఎందుకు ఇక్కడ ఉండకూడదు, ఆ వివరణ ఇస్తున్నాడు కదండి. సో ఒక్కోసారి మన యొక్క గురువులు మనం ఒక క్వశ్చన్ అడుగుతాం, ఎందుకంటే మన తెలివైన చిన్న బుర్రతో ఒకటో రెండో అడుగుతాం. కొన్ని కొన్ని అడగాల్సిన అడగం కదండి. కానీ గురువు ఎంత తెలివిగా ఉంటారంటే మనం అడిగిన సమాధానం, క్వశ్చన్కి సమాధానంతో పాటు ఆయన చెప్పాలనుకున్నది మనకు అవసరమైనది కూడా ఇస్తారు. ఇది గురువు కదండి.
ఎలాగైతే ఇప్పుడు తల్లిని పిల్లవాడు ఏమడుగుతాడు, ఎప్పుడు స్వీట్ చేయమ్మా అని అడుగుతాడు. కాబట్టి కర్రీ చేసి వండి పెట్టు, ఈ కూర చేసి పెట్టు అంటాడా? లేదు. స్వీట్తో పాటు ఆవిడ ఏం చేస్తుంది, ఆడి శరీరానికి కావాల్సిన, అందడానికి కావాల్సిన పోషకాలకు సంబంధించిన కూర ఆడికి ఇష్టం ఉన్నా లేకపోయినా అది కూడా అందిస్తుంది. అలాగే మన గురువులు కూడా అంతే, మనం ఏదో అడగటం మర్చిపోయాం కదా అని వాళ్ళు ఇవ్వటం మానేరు. అద్భుతమైన విషయాన్ని మనకి అర్థమయ్యేటట్టుగా మనకి కావాల్సిన రీతిలో, ఇది నీకు చాలా అవసరం ఈ ఇన్ఫర్మేషన్, ఏదైతే మనం అడిగాం దాంతో పాటు అది కూడా జడ చేసి ఇస్తారన్నమాట. అందుకని బ్రహ్మదేవుడిని నారదమునేం అడగలేదు, ఏకపాద విభూతి భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి తేడా ఏంటని ఎక్కడైనా అడిగాడు అయినా? అడగలేదు. కానీ చెప్తున్నాడు ఆయన, ఎందుకని నారదమునికి తెలియదనా? నారదునికి బాగా తెలుసు, నారద బాలుడి నుంచి నారద ముని అయ్యాడు. ఆయనకి తెలియపోతే మనకి తెలుస్తుందా? ఆయనకి బాగా తెలుసు. నారద మునికి చెప్పే నెపంతో బ్రహ్మదేవుడు మనందరికి చెప్తున్నాడు. సో ఈ 18 నుంచి 5 శ్లోకాలు, 18 నుంచి 22 వరకు కూడా, ఓకే ఐ థింక్ మనం 1 వరకు కదా, 1.5 అవర్ లో ఐ థింక్ మనం కంప్లీట్ చేసుకోగలం. సో 18 నుంచి 22 వరకు ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క భౌతిక ప్రపంచమైన ఏకపాద, ఆధ్యాత్మిక ప్రపంచమైన త్రిపాద యొక్క డిఫరెన్సెస్ చెప్తున్నాడు. ఓకే అదేంటో మనం చూద్దాం. 18వ శ్లోకం. సోమృతాస్యభయస్యేసో మత్యమన్నం యదత్యగాత్ మహిమైష తతో బ్రహ్మన్ పురుషస్య దురత్యయః. భగవానుడు అమృతత్వమునకు మరియు అభయత్వమునకు నియామకుడై ఉన్నాడు. మృత్యువునకు, భౌతిక జగత్తు కామ్యకర్మలకు అతడు పరుడై ఉన్నాడు. ఓ నారద బ్రాహ్మణ, కనుక ఆ పరమ పురుషుని మహిమలు కొలువ సఖ్యము కానివై ఉన్నవి. ఓకే, చాలా పెద్దగా ఉంది భాష్యం, అంతా ఒక పారాగ్రాఫ్ లోనే ఉంది. ఓకే సరైతే, ఎవరు రీడ్ చేస్తారు? చదవమంటారా మాతాజీ? ఆ చదవండి మహాలక్ష్మి మాత. హరే అరే 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 కృష్ణ మాతాజీ. కృష్ణ. భాష్యము ప్రభువాదుల వారికి జై. శ్రీకృష్ణ భగవాను మహిమలు భగవాని అంతర్గత శక్తికి చెందిన దివ్య మగు 75% పద్మపురాణములోని ఉత్తరకాండమునందు తెలుపబడినవి. భగవాను అంతర్గత శక్తి యొక్క 75% అయినటువంటి ఆధ్యాత్మిక ఆకాశమునందలి లోకములు బాహ్య శక్తిచే నిర్మితములైన సమస్త విశ్వములందలి లోకములతో పోల్చినచో అత్యంత ఘనములై ఉన్నవని దాని యందు తెలుపబడినది. చైతన్య చరితామృతమునందు భగవానుని బహిరంగ శక్తి అందలి సమస్త విశ్వములు ఒక బకెట్టు ఆవాలతో పోల్చబడినవి. ఒక ఆవగింజ ఒక విశ్వముగా పరిగణించబడినది. అటువంటి విశ్వములలో ఒక దాని యందు మనము ప్రస్తుతము నివసించున్నట్టి గల లోకముల సంఖ్య మానవ శక్తిచే గణింపబడజాలదు. అట్టి ఎడ బకెట్టు నిండుగా గల ఆవాలతో పోల్చబడిన సమస్త విశ్వములందలి లోకముల సంఖ్యను మనం ఎట్లు ఊహించగలము? భౌతిక జగమునందలి లోకములతో పోల్చినచో ఆధ్యాత్మిక జగమునందలి లోకముల సంఖ్య కనీసం 3 రెట్లు అధికముగా నుండును. ఆ లోకములు ఆధ్యాత్మికమైన కారణమున భౌతిక గుణములకు పరమై ఉండను, కనుక అవి విశుద్ధ సత్వ గుణమునందే నిలిచియుండును. బ్రహ్మానంద భావనము ఆ లోకములందు పూర్ణముగా నెలకొని ఉండును. వానిలో ప్రతిదియు నిత్యమును వినాశరహితమును భౌతిక జగమునందు అనుభూతమగు సర్వ విధమత్తులకు దూరమును అయి ఉండును. అంతేగాక ప్రతిదియు ప్రకాశమానమై ఉండి కోట్లాది లౌకిక సూర్యుల సూర్యకాంతి కన్నను మనము ఊహింపగలిగినచో అధికముగా తేజోమయమై ఉండును. ఆ లోకవాసులు జన్మము మృత్యువు ముసలితనము వ్యాధులు నుండి ముక్తిని పొంది ఉండి ప్రతిదానిని గూర్చిన పూర్ణ జ్ఞానమును కలిగి ఉందరు. వారందరూ దేవతా స్వరూపులై సర్వ విధములకు లౌకిక తాపత్రయముల నుండి విడివడి ఉందరు. దేవదేవుడకు నారాయణునికి అట్టి వైకుంఠ లోకములకు అధిష్టాత దివ్యమగు ప్రేమయుత సేవను గూర్చుట తప్ప అన్య కార్యము వారికి లేదు. అట్టి ముక్తాత్ములు సామవేదమునందు తెలుపబడిన కీర్తనలను నిరంతరము గానము చేయుటయందు నియుక్తులయ్యుందురు. వేదై సామ సాంగ ప్రద క్రమోపనిషదై గయంతి యం సామగాహ. వారందరూ మూర్తీభవించిన పంచ ఉపనిషత్తులే. త్రిపాద విభూతి భగవాను అంతర్గత శక్తిగా పిలువబడు 75వ శాతము
అనునది లోక భౌతిక అనునది భౌతిక ఆకాశమునకు అత్యంత దూరముగానున్న భగవద్రాజ్యమని అవగతము చేసుకొని వాళ్ళు త్రిపాద విభూతి ధామము దివ్యమనియు పాద విభూతి స్థానము లౌకికమనియు పద్మపురాణమందు తెలుపబడినది. త్రిపాద విభూతి నిత్యము కాగా పాద విభూతి పరిణామ శీలమై ఉన్నది. దివ్య ధామమునందు భగవానుడు మరియు అతని నిత్య సేవకులు మంగళకరములు అత్యుతములు ఆధ్యాత్మికములు నిత్య యవ్వన పూర్ణములు అయిన నిత్య రూపములను కలిగి ఉందరు. అనగా అచట జన్మము మృత్యువు ముసలితనము వ్యాధులు లేనే లేవు. ఆ దివ్య ప్రదేశము ఆధ్యాత్మిక అనుభవము పూర్ణ సౌందర్యము ఆనందములతో నిండియుండును. అదే విషయము శ్రీమద్ భాగవతములోని ఈ శ్లోకమునందు కూడా రూఢపరబడినది. ఈ దివ్య స్వభావమే అమృతము అని వర్ణింపబడినది. వేదములందు వర్ణింపబడినట్లుగా భగవానుడు అమృతతత్వమునకు ప్రభువై ఉన్నాడు. ఉతామృతత్వస్యే సేన అనగా అతడు అమరుడై ఉన్నాడు. అతడు అమృతత్వమునకు ప్రభు అయి ఉన్నందున తన భక్తులకు అమృతత్వమును ప్రసాదించగలడు. తన అమృతత్వ ధామమునకు చేరినాడు. తిరిగి ఈ త్రివిధ తాపత్రయము మృత్యులోకమునకు తిరిగి రాడని శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీత 8.16 యందు రూఢిగా పలికి ఉన్నాడు. భగవానుడు లౌకిక ప్రభువు వంటి వాడు కాడు. లౌకిక ప్రభువు లేదా యజమాని తన అనుయాయులతో సమముగా భోగింపడు. అతడు అమరుడు కాడు మరియు అమరత్వమును అనుయాయునుకు వసగజాలడు. కానీ సర్వజీవులకు నాయకుడుగా శ్రీకృష్ణ భగవానుడు మాత్రం అమృతత్వమును ఆధ్యాత్మిక ఆనందములతో సహా తన గుణములన్నింటినీ భక్తులకు వసగగలడు. ఈ భౌతిక జగమునందు సర్వజీవ హృదయములలో సర్వదా వ్యాకులత లేదా భయము నిండియుండును. కానీ శ్రీకృష్ణుడు తాను స్వయముగా అభయత్వమును గూడి అన్నందున అదే అభయత్వ గుణమునకు శుద్ధభక్తులకు కూడా వసగగలడు. వాస్తవమునకు భౌతిక అస్తిత్వము ఒక రకమైన భయమై ఉన్నది. ఎలయన అన్ని లౌకిక దేహములందును జన్మము మృత్యువు ముసలితనము వ్యాధి అనునవి జీవుని సదా భయము గుప్పిటిలో నిలిపియుండును. భౌతిక జగమునందు సదా కాల ప్రభావము నిలిచియుండును. అది విషయములను ఒక స్థితి నుండి వేరొక స్థితికి మార్చుచుండును. అవికారి అయిన జీవుడు అట్టి కాల ప్రభావ మార్పు కారణమున గొప్ప క్లేశములు అనుభవించుచుండును. అట్టి మార్పు కారక కాల ప్రభావము అమృతముకు భగవద్ధామమున గోచరించదు. అనగా భగవద్ధామమున కాల ప్రభావము లేదనియు తత్కారణమున ఎటువంటి భయము అతడు గోచరించదనియు అవగతము చేసుకొనవలను. ఈ భౌతిక జగమనందు మనుజుని నామమాత్ర ఆనందము అతని స్వయం కృషి ఫలితమై ఉండును. మనుజుడు తన తీవ్ర కృషిచే గొప్ప ధనవంతుడు కావచ్చును. కాని అట్టి ఆర్జిత సుఖపు స్థిరతను నిలిచియుండు కాలము గూర్చి సర్వదా భయ సందేహములు చుట్టుముట్టి ఉండును. కాని భగవద్ధామమునందు ఆనంద ప్రాప్తికై ఎవ్వరను శ్రమింపన అవసరము లేదు. వేదాంత సూత్రమునందు తెలుపబడినట్లు ఆనందం అన్నది ఆత్మ యొక్క స్వభావమై ఉన్నది. ఆనందమయోభ్యాస స్వభావ రీచ ఆత్మ పూర్ణానందమై ఉన్నది. ఆధ్యాత్మిక స్వభావపు ఆనందము సదా పరిణామమందు నూతన విలువలతో వృద్ధి చెందుచుండును. ఆనందము క్షీణించటం అనేది ప్రశ్నయే ఉదయించదు. అటువంటి విశుద్ధ ఆధ్యాత్మిక ఆనందము భౌతిక విశ్వమునందు చోటను కనబడబోదు. జనలోకము లేదా ఆ మాటకు వస్తే మహర్లోకము లేదా సత్యలోకమునందును అది కనబడదు. బ్రహ్మదేవుడు కూడా కామ్యకర్మలు మరియు జన్మ మృత్యువుల నియమములకు లోబడి ఉండిటియే అందులకు కారణము. కనుకనే ఇచ్చట దురత్యయ అని తెలుపుబడినది. అనగా నిత్యమగు భగవద్ధామం అందలి ఆధ్యాత్మిక ఆనందము స్వర్గలోకమునకు పరమైన లోకములకు ఉద్ధరింపబడుటకు యోగ్యులైన గొప్ప బ్రహ్మచారులు లేదా సన్యాసులకు సైతము ఊహాతీతమై ఉన్నది. శ్రీకృష్ణ భగవాను గొప్పతనం ఎంతటి ఘనమైనది అనగా గొప్ప బ్రహ్మచారులు లేదా సన్యాసుల చేత కూడా అది ఊహింపబడజాలదు. కానీ అట్టి ఆనందమును విశుద్ధ భక్తులు భగవత్ కరుణచే నిజముగా పొందుతున్నారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చాలా అద్భుతమైన శ్లోకం. ఇక్కడ భగవంతుడు రెండిటికి కూడా భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి కూడా ఆయన ఈశ్వరుడు అన్న విషయాన్ని ఈ సహా అన్న పదం ఉపయోగించారు. ఇక్కడ మీరు చూస్తే అమృతస్య అభయస్య ఈ సహా కదండి,
సో ఏమని చెప్పారు, స అమృతస్య అభయస్య ఈశో మత్యం అన్నం యత్ అత్యగాత్ అని చెప్పారు. అంటే ఏంటి ఏంటంటే ఆయన పరమ పురుషుడి యొక్క మహిమలు దురత్రయ కొలవలేమంట, ఇంత అని చెప్పడానికి లేదు, కొలవలేం. దాన్ని ఒక తూకంలో వేసి ఈయన మహిమలు ఇంతే ఇంతకంటే ఉండవని చెప్పడానికి లేదు. ఆయనకి సమానమైన వాళ్ళు ఉండరు, ఆయనకి అధికమైన వాళ్ళు ఉండరు, అలాగే ఆయన మహిమలు ఇంత అని చెప్పలేం కదండి. అది చెప్తున్నారు. ఎవరు చెప్తారు? స్వయంగా బ్రహ్మదేవుడు చెప్తున్నారు. బ్రహ్మదేవుడి కంటే ఇంకా స్వామి గురించి ఇంకా ఎవరికి తెలుస్తుందండి బాగా కదండి? ప్రైమ్ మినిస్టర్ గారి గురించి, ప్రైమ్ మినిస్టర్ గారి పిఏకి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? ప్రైమ్ మినిస్టర్ గారు ఏ టైంలో ఏం చేస్తారు, ఆయనకున్న ఆస్తి ఏంటి, ఆయన పరపతి ఏంటి, ఆయనకున్న బలం ఏంటి, అన్ని ఆయనే చెప్పగలడు, పిఏ చెప్పగలడు. అలాగే బ్రహ్మదేవుడి మించి ఎవరు తెలుసుకోగలరు స్వామి గురించి? అంత దగ్గరగా చూశాడు స్వామిని కదండి. సో అందుకనే ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ఆ భగవానుడు అమృతస్య అభయస్య ఏంటంట, అమృతత్వం అంటే ఏంటి, ఈ యొక్క మనల్ని ఈ యొక్క సంసార సాగర్ నుంచి దాటించి ఆ ముక్తిని ఆయన ప్రసాదించగలడు. దేని, ఏ ముక్తిని? సంసార సాగర్ నుంచి మనకు బయట ఆయనే పెట్టగలడు. అలాగే అభయత్వం, భయరాహిత్యం కూడా ఆయనే ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన భయానికి భయాన్ని కలిగించేవాడైనా, మృత్యు సర్వ హరస్యాహ మృత్యు రూపంలో వస్తాడు ఎవరైతే అభక్తులకైనా. లేకపోతే వాళ్ళ దగ్గరికి ఎలా వస్తాడు స్వామి? ఏమంటున్నాడు, అహం సమృద్ధార్త, ఈ సంసార సాగరాన్ని దాటించడానికి స్వామి స్వయంగా వస్తాడు కదండి. కానీ వీరన్నిటికీ అధినేత అయినప్పటికీ కూడా ఆయన ఏమని చెప్తున్నారు, ఈ యొక్క మృత్యువుకు భౌతిక జగత్తుకు కార్యక్రమాలకు అతడు పరుడై ఉన్నాడు. దేని చేత అంటబడడు? అయ్యో ఈ భౌతికానికి ఇన్ని మెటీరియల్ మూలకాలన్నీ ఇస్తున్నాడు కదా స్వామి కూడా మనలాంటి వాడు అనుకోవడానికి లేదు, ఆయన దానికి పరమైన వాడు అని చక్కగా చెప్పబడుతుంది. అన్ని శాస్త్రాలు దాన్ని ఒప్పుకున్నాయి. ఆయన మహిమలు ఇంత అని కొలవటం అసాధ్యం. అదేంటంటే ఎందుకని కొలవటం అసాధ్యం అంటే, ఈ యొక్క అనంతమైన విశ్వాలు ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఆయన యొక్క మహిమలు. పురుషావతారం అనేది ఆయన యొక్క అంశ యొక్క అంశ యొక్క అంశ యొక్క అంశ కదండి. కృష్ణ భగవాన్ నుంచి బలరాముడు, బలరాముడు చతుర్వ్యూహం, చతుర్వ్యూహంలో అందులో ఈ యొక్క మూల సంకర్షణ నుంచి మళ్ళీ నారాయణ, మళ్ళీ నారాయణ నుంచి ద్వితీయ చతుర్వ్యూహం, ద్వితీయ చతుర్వ్యూహంలో ఉన్న ఈ మహా సంకర్షణ నుంచి మహావిష్ణువు వస్తారు. ఆయనే కారణోదక సాయి విష్ణువు, ఆయనే మొదటి పురుషావతారం. ఆయన దగ్గర నుంచి ఎన్ని విశ్వాలు వస్తాయి? అనంతమైన విశ్వాలు వస్తాయి. నిన్న మన పిక్చర్లు చూసాం, ఎలా వస్తే కౌంట్ చేయగలమా? 1 2 3 లేదు, అనంతంగా ఉంటాడు ఆయన. ఆయన నుంచి అనంతమైన విశ్వాలు వస్తాయి. సో అనంతమైన విశ్వాలు ఇక్కడ మామూలుగా ఎలా పోల్చొచ్చు అంటే, ప్రభుపాద గారు ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఒక బకెట్ లో ఆవాలు ఉన్నాయనుకోండి, ఆవాలు ఎవరన్నా కౌంట్ చేయగలరా? మనకి ఇంజనీరింగ్ వాటిలో జాయిన్ అయినప్పుడు కొంచెం ర్యాగింగ్ అనేది ఉంటుంది. సో ఎవరైనా ఎలాంటివి ఏదైనా ఫేస్ చేశారా? ఏం చేస్తారు వాళ్ళు? బియ్యం గింజలన్నీ కింద పోసేస్తారు, లెక్క పెట్టమంటారు, లేకపోతే ఏం చేయమంటారు, ఎన్ని డ్రాప్స్ ఉన్నాయి ఈ ఈ స్పూన్ లో, ఎన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఉంది కౌంట్ చేయమంటారు కదండి, ఇలాంటివన్నీ చేయమంటారు. కానీ ఇప్పుడు ఆవగింజలు మొత్తం కింద నేల హాల్ అంతా పోసాము, ఒక్కొక్క ఆవగింజ ఒక్కొక్క ఆవగింజ ఎంతసేపు లెక్క పెడతాం ఎన్ని ఉన్నాయని కదండి, ఎంత కష్టం అంటే. అన్ని విశ్వాలు ఇక్కడ అంటే, ఇప్పుడు మేము లెక్క పెట్టేస్తామండి, మాకు 10 రోజులు ఇచ్చేస్తే మేము పడిన ఆవగింజలని లెక్క పెట్టేస్తాం, మాకు అంత సామర్థ్యం ఉంది అంటే, కానీ ఇక్కడ ఒక్క బకెట్ ఆవగింజలు కాదు, అనంతమైన బకెట్స్ లో అనంతమైన ఆవగింజలు ఉన్నాయి. అన్ని విశ్వాలు వస్తాయి, ఇన్ని విశ్వాలను లెక్క పెట్టలేము కదండి. మళ్ళీ అటువంటి ఒక్కొక్క విశ్వంలో కూడా ఎన్ని లోకాలు ఉంటున్నాయి? చాలా లోకాలు ఉంటున్నాయి కదండి. సో వాటి గురించే మనం పరిగణించలేకపోతున్నాం. ఓకే కొంతమంది ఇక్కడ మార్స్ అంటున్నారు, ప్లూటో అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఇది ఉంది అది ఉంది, మనం వాటి గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా విశ్వం గురించి, విశ్వం పైన ఉన్న పొరల గురించి, ఈ అనంతమైన విశ్వాల గురించి మనం ఎలా తెలుసుకోగలం? అంతేకాకుండా ఈ విశ్వాలు, ఒక్కొక్క విశ్వాన్ని ఎవరు మోస్తున్నారు? పైన ఆ ఫోటో మీకు చూపిస్తాను, నా దగ్గర ఉన్నట్టుంది అది, ఐ థింక్ నా దగ్గర ఫోటో ఉన్నట్టుంది, చూస్తాను ఒక్కసారి ఉంటే కనుక. ఓకే కనిపిస్తుందండి పిక్చర్? కనపడుతుంది. ఓకే సో ఇదంతా మన 14 లోకాలు. ఓకే ఇది ఉంది కదా, ఇది ఇది ఒక ప్లేట్. ఓకే ఇది ఒక ప్లేట్, భూమండలం అంటే ఒక ప్లేట్, హారిజాంటల్ ప్లేట్ కదండి. ఇది అంతా ఈ హారిజాంటల్ ప్లేన్ అంతా ఒకటి, ఒక లోకం కదండి. ఇక్కడ చాలా ఉంటాయి, మళ్ళీ ఈ లైన్ లో చాలా ఉంటాయి అలాగా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కింద
పాతాల రసాతల మహాతల అతల వితల సుతల తలాతల మహార్తల. ఇది భూర్లోకం కదండి, ఇది భూర్లోకం. సో ఏం చేస్తున్నారు ఇక్కడ భూలోకంలో ఈ నాలుగు ఎలిఫెంట్స్ ఏం చేస్తున్నాయి? ఈ ప్లేట్స్ కదా ఇవి, ఒక్క ప్లేట్ మీద ఇంకో ప్లేట్ అలా ఉంటాయి, కదలకుండా అవి పెట్టుకుంటాయి. కింద నుంచి ఈ విశ్వాన్ని మొత్తం ఎవరు మోస్తున్నారు? ఇక్కడ అనంతుడు ఉన్నాడు చూసారా, ఈ అనంతుడికి సపోర్ట్ ఎవరు? కూర్ముడు. కూర్ముడు ఉంటాడు కింద, ఎందుకంటే ఇదంతా ఎక్కడుంది, ఎవరు ఇదంతా ఎక్కడ పడుకున్నాడు ఆయన? గర్భోదక సాయి విష్ణు గర్భోదక జలాలలో మొత్తం విశ్వాన్ని సగం గర్భోదక జలాలతో నింపేసి ఆ జలం మీద ఆయన శయనించాడు కదండి. సో ఈయన నాభి నుంచి ఏమొచ్చింది? తామరతుడు వచ్చింది, ఆ కమలం లోంచి బ్రహ్మదేవుడు వచ్చాడు. ఈ యొక్క తామరతుడునే 14 ప్లానిటరీ సిస్టమ్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది కదండి. సో ఈ యొక్క వాటిలన్నింటినీ ఎవరు ఇక్కడ మోస్తున్నాడు? ఈ అనంతుడు. ఈ అనంతుడు సపోర్ట్ కింద ఎవరు ఇస్తున్నారు? ఈ యొక్క కూర్ముడు కదండి. ఆ కూర్ముడు ఉంటాడు, కూర్ముడికి నడు ఏదైనా దొరద వచ్చి ఇలా కదిలాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ ప్లేట్స్ అన్ని కదులుతాయి అనమాట. అది మనకు జరుగుతుంది, ఒక షేకింగ్ ఒకసారి అవుతాయి కదా, అది కూడా జరుగుతుంది. మనం అటువంటి ఆలోచించలేము. అలాగే ఈ యొక్క అనంతుడు, అనంతుడు తల మీద ఒక్కొక్క విశ్వం అంతా మోస్తూ ఉంటాడు. ఎలాగంటే ఇప్పుడు మన తల మీద ఎవరైనా ఆవగింజ పెట్టేశారు అనుకోండి, ఆవగింజ మనం మోస్తుంటే ఏమైనా భారంగా ఉంటుందా? ఏముండదు, అలాగే మోస్తాడు అన్ని లోకాలని అనంతుడు. సో అనంతుడికి ఎప్పుడైనా ఒక్కసారి విదిలిస్తే అప్పుడు అంతే ప్రళయం వస్తుంది కదండి. ఈ ఎప్పుడైతే ఈ అనంతుడు కింద మోస్తూ ఉంటాడో, ఇంకొక అనంతుడు ఉంటాడు, ఆయన శయనం కింద, శయన పాన్పు కింద ఆయన మీద గర్భోదక సాయి విష్ణు పడుకుంటారు. అక్కడ లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉంటారు, అక్కడ బ్రహ్మదేవుడు వస్తారు. సో ఎప్పుడైతే ప్రళయకాల సమయంలో ఏదైతే శయన పాన్పు కింద ఉన్న అనంత శేష ముఖంలో నుంచి ఆయన నోట్లో నుంచి ఏమొస్తాయి? మంటలు వస్తాయి. సో మంటలు వస్తాయి, ప్రళయ జలాలు వస్తాయి, అవంతా కూడా ఈ అగ్నికి అవన్నీ కూడా మలమల వాడిపోతారనమాట కదండి. అది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి అనంతుడు ఈ విధంగా మోస్తున్నాడు. ఆయనకి ఇది ఒక ఆవగింజ. మనం నేను చెప్పాను కదా పోల్ స్టార్ అని, ఇది పోల్ స్టార్. ఎక్కడుంది? స్వర్గ మహర్లోక మధ్య ఏరియాలో ఉంటుంది. ఇది ధ్రువ లోక, ధ్రువ ప్లానెట్. ఓకే, సో ఈ ధ్రువ ప్లానెట్ చుట్టూరే మొత్తం అన్ని తిరుగుతూ ఉంటాయి. ఏదైతే మనం చెప్పుకుంటున్నాం, బృహస్పతి, మంగళ, ఈ యొక్క శుక్ర, చంద్ర, రవి, కేతు, రాహు, ఇవన్నీ కూడా ఆ సర్కిల్లో తిరుగుతూ ఉంటాయి. ఓకే, మన డీటెయిల్స్ లోకి 5వ స్కందానికి వెళ్ళినప్పుడు చదువుకుందాం. బట్ ఇది పిక్చర్ అనమాట. ఓకే ఓకే, సో ఇది ఒక్కొక్క ఆవగింజ అనంతుడికి. అంటే భగవంతుడి యొక్క అంశ అంశకి ఇంత శక్తి, మరి భగవంతుడికి ఎంత శక్తి ఉండాలి కదండి? ఆయన శక్తి ఇంత అని కొలవగలమా? లేదు. ఈ అనంతుడు ఎప్పటినుంచో స్వామి యొక్క గుణగణాలను కౌంట్ చేస్తున్నాడంటే అవి ఇంకా ఎండింగ్ అవ్వలేదంట. సో కదండి, సో ఆయన ఎండింగ్ అవ్వకపోతే మనలాంటి వాళ్ళు ఏం చెప్పగలం ఆయన మహిమలు ఎంతని? అందుకని ఏమని చెప్తున్నాడు ఈయన, బ్రహ్మదేవుడు దురత్రయ కొలవలేము ఆయన మహిమలు అని చెప్తున్నాడు. ఇంకేమని చెప్తున్నాడు? ఈ యొక్క భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి రెండిటికి ఆయనే అధినేత అయినప్పటికీ కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచం ఎంత ఉందంట? ఏకపాద, 1/4 ఉందంట. అది త్రిపాద, 3/4 ఉందంట. సో ఏమని చెప్తున్నారు? ఎవరైతే గనక ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారో వాళ్ళు ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి ముక్తులు అవుతారు. ప్రభుపాద గారు మనకి భాషల్లో ముందే చెప్పేస్తున్నారు. మన ప్రభుపాద గారు మనం ఎప్పుడు అడ్వాన్స్డ్ గా ఉంచుతారు. యాక్చువల్గా 19వ శ్లోకంలో బ్రహ్మదేవుడు ఆ విషయాలని మాట్లాడుతూ ఉంటాడు. అదేంటండి ఈ శ్లోకంలో ఎక్కడ ఉందని మీరు జన్మమృత్యు లేదంటున్నారు అనద్దు, అది 19వ శ్లోకంలో చాలా క్లియర్ గా ఉంటుంది. కానీ ప్రభుపాద గారు మనకి ఈ యొక్క భాష నుంచి కూడా మనకి ప్రిపేర్ చేస్తున్నారు ఆ యొక్క వివరణ గురించి. సో మరి ఇక్కడ ఏమవుతుందండి? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరు ఉంటారు? భౌతిక ప్రపంచంలో మనందరూ ఉన్నాం. ఎలాగైతే జైల్లో కొంతమంది ఉంటారు, ఎవరైతే తప్పు కార్యక్రమాలు చేశారు, ఎవరైతే గవర్నమెంట్ కి అపోజ్ గా ఉండే వాళ్ళందరూ, అలాగే భౌతిక ప్రపంచంలో మనందరూ ఉన్నాం. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరు ఉంటారు? ఎవరైతే ఆయన మాట వింటున్నారు, ఆయన చక్కగా సేవ చేస్తున్నారు, కరెక్ట్ గా ఉన్నారు, వాళ్ళు ఉంటారు. ఎలాగైతే గవర్నమెంట్ కి తిరుగు ఆపోజిట్ గా ఉండకుండా గవర్నమెంట్ చెప్పినట్టు విన్న వాళ్ళని బయట ఉంచుతారు, జైల్లో పెట్టరు, వాళ్ళని ఫ్రీగా ఉంచుతారు. అలాగే ఈ యొక్క జీవులందరూ కూడా అక్కడ ఎలా ఉంటారు? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆనందంగా ఉంటారు. లేకపోతే ఏం జరుగుతుందంటే, ఇక్కడ ప్రభుపాద గారు ఒక విషయం చెప్పారు, అమృతస్య, ఆయన ఒక క్వాలిటీ చెప్పారు కదా, బ్రహ్మదేవుడు ఏమన్నారు? అమృతస్య కదండి. ఆయన ఈ అమృతత్వాన్ని, శాశ్వతత్వాన్ని ఇవ్వగలడు ఆయన భక్తులకి. శాశ్వతత్వం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తాం అప్పుడు మనం ఆ యొక్క, ఎందుకంటే బై నేచర్ మనం ఆత్మస్వరూపణం శాశ్వతలమే, కానీ ఇప్పుడు బందీలై ఉన్నాం. కానీ నిజమైన శాశ్వతత్వాన్ని మనం అక్కడ పొందగలం.
కదండి. ఎందుకనంటే ఈ భౌతిక ప్రపంచంలో ఒక భయం అనేది ఉంటుంది. చెప్పండి ఏంటి భయం? భౌతిక ప్రపంచంలో అతి భయంకరమైన భయం ఏంటి? జన్మ మృత్యు జరా వ్యాధులు మాత్రం. ఇంకా ఏంటి భయం? దేనికోసం భయపడతాం భౌతిక ప్రపంచంలో చెప్పండి? అయితే అసలు ఎవరు, అసలు మనం దేనికోసం భయపడుతున్నాం కూడా తెలియట్లేదు. అయితే మనకి అసలు దేంటి భయం ఏంటి? మనకున్న భయం ఏంటండి? ఓ జాబ్ పోతానా, లేకపోతే భూమి కంపించి ఇల్లు పగిలిపోతుందనా? ఏంటి భయం? ఫోన్ ఎవరైనా కొట్టేస్తారనా? ఏంటి భయం? ఏం భయపడం మాత్రం, ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటది. ఆధ్యాత్మికంలో ఉంటే భయం అనిపించట్లేదు అలా వెళ్ళిపోతుంది. ఇదే ప్రాబ్లం కదండి. మనం దేనికి భయపడట్లేదు. భక్తులుగా ఉన్నా భయపడట్లేదు, ఆ భక్తులుగా ఉన్నా భయపడట్లేదు. అది ప్రాబ్లం. ఓకే, అసలు భయం ఏంటంటే నిజమైన భయం దేనికి భయపడతాడు? దేహం గురించే భయపడుతూ ఉంటాడు. దేహం పోతుందేమో అన్న భయమే కదా అన్నిటికి మించిన భయం. ఏం చేసినా దేహం గురించే కదండి. దేహం మీదకి వస్తే మన చేతులు అప్పటి వరకు నువ్వు నాకు ఎంత ప్రియమో అన్నవాడు కూడా చేయి వదిలేస్తాడు. ఆ టైంకి వదిలేస్తాడా లేదా? ఇదివరకు అంటే ఎవరు ఒప్పుకునే కాదు. కరోనా వచ్చిన తర్వాత ఒప్పుకుంటున్నారు. కరోనా ఎంత వచ్చాడు, పక్కన కూర్చోగలిగామా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ, చాలా ఇష్టం, బట్ అక్కడ కూర్చో దూరంగా అంతవరకే కదండి. ఎందుకంటే మన దేహం కూడా మనకి ఇంపార్టెంటే. ఇంకొకటి ఏంటి, అసలు ఈ దేహం పోతుందేమన్న భయం ఎందుకు వస్తుంది అంటే, మనకి నెక్స్ట్ జన్మలో మళ్ళీ మనకి మానవ దేహం వస్తుందో లేదో అన్న భయం, దాని నుంచి వచ్చిన చిన్న భయం అయిన కానుక ఏంటి ఈ దేహం పోతుందేమో అన్న భయం. నెక్స్ట్ జన్మలో కూడా నీకు మానవ జన్మే వస్తుందంటే భయం ఉండదు. కానీ నెక్స్ట్ జన్మలో ఏమవుతామో తెలియదు. కుక్క అవుతామో పిల్ల అవుతామో తెలీదు. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. అది భయం. అన్నిటికి మించిన భయం ఏమిటి? అట్లీస్ట్ నెక్స్ట్ జన్మలో మానవ జన్మ లభించకపోవటం, అది నిజమైన భయం. దానికి భయపడాలి కదండి. నేను చనిపోయిన తర్వాత మా భార్య పిల్లలు ఎవరు చూసుకుంటారో, నా పొలాలు ఎవరు పంచుకుంటారో, వాటికి భయపడక్కర్లేదు. ఎలాగైనా జరిగిపోతాయి, అవన్నీ జరుగుతాయి కదండి. మనం లేకపోయినా జరుగుతాయి, ఉన్నా జరుగుతాయి కదండి. ఎన్ని జరగట్లేదు, అయితే ఎన్ని కుటుంబాలు ఆగిపోయినాయా, అన్ని జరుగుతున్నాయి. కానీ దేనికి భయపడాలి? ఎక్కడికి వెళ్తాను నేను, ఏ జన్మ వస్తుంది నాకు, దానికి భయపడాలి. దానికి ప్లానింగ్ చేసుకోవాలి. నిజంగా నీకు అంత ప్లానింగ్ చేసుకుని ముందు చూపు ఉంటే దేనికి ప్లాన్ చేసుకోవాలి? నెక్స్ట్ ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఎప్పుడైనా ఇల్లు 2 2 సంవత్సరాలు రెంట్కి తీసుకున్నాం, 2 సంవత్సరాలు అయిపోతుంది అనుకోండి, ఎత్తుక్కోవాలా లేదా కొత్త ఇల్లు? ఓనర్ ఉంటాడా ఉంచుకోమంటా? ఉండమ్మా పర్వాలేదు అంటాడా? 2 సంవత్సరాల తర్వాత గెట్ అవుట్ అంటాడు అంతే. మనకు ఖాళీ చేయకపోతే ఇద్దరు మనుషులు పెట్టి బయట పెట్టేస్తాడు లగేజ్. తెలివైన వాడు ఏం చేస్తాడు? కొత్త ఇల్లు కట్టుకేసుకుంటాడు. లేకపోతే ఏం చేస్తాడు? వేరే ఇంకో ఇల్లు కొంచెం తనకి సరిపోయే తీసుకుంటాడు. తీసుకోలేదు అనుకోండి, ఏం చేయాలి? అర్ధాంతరంగా వెకేట్ చేస్తే ఏం చేయాలి? ఏ గుడిసెలోనో ఏ చెట్టు కింద గడపాల్సి వస్తుంది. అలాగే మన పరిస్థితి కూడా అంతే. ఈ దేహం ఉన్నది, ఇప్పుడు ఉపయోగించుకోవాలి దీన్ని. ఇది కూడా మన శాశ్వతమైన దేహం కదా, రెంట్ ఇచ్చింది ప్రకృతి. రెంట్కి ఇచ్చింది ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని సెకండ్లు ఇస్తున్నా, జాగ్రత్త, తర్వాత ఒక్క సెకండ్ కూడా ఇవ్వను. అప్పుడు ఏం చేయాలి? తెలివైన వాళ్ళం అయితే మన ఓన్ హౌస్ అదే ప్రపంచానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అది అవ్వట్లేదు. కనీసం మనం ఉండడానికి పనికొచ్చి దేహం ఏంటి? అట్లీస్ట్ మానవ దేహం అదైనా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే కుక్క అర్ధాంతరంగా ఇష్టం వచ్చినట్టుగా ఈ 2 సంవత్సరాలు వాడు ఇష్టం వచ్చినట్టుగా తిరిగిస్తాడు అనుకోండి, నెక్స్ట్ ఇంటి గురించి ఆలోచించలేదు, అప్పుడు ఏమవుతుంది? మానవ జన్మ ఉపయోగించుకోలేదు. ఏం జరుగుతుంది? కుక్క కిందో పంది కిందో ఏ జన్మ వస్తుంది తీసుకోవాల్సి ఉంటుంది కదండి. కానీ భగవంతుని యొక్క భక్తులకి స్వామి అమృతత్వాన్ని ప్రసాదిస్తాడంట. అందుకని కేవలం విష్ణుమూర్తి కృష్ణ భగవానుడు మాత్రమే ఈ యొక్క సంసార చక్రం నుంచి బయట పెట్టగలరు. మిగతా దేవీ దేవతలు కావాలంటే ఇక్కడ ఉన్న భౌతిక ప్రపంచంలో ఉన్న ఫెసిలిటీస్ ఇంకా ఎక్కువ ఇస్తారు. మంచి భర్త, లేక మంచి ఐశ్వర్యం, కీర్తి, పలుకుబడి కదండి, బాగా ఏమంటారు, లేక మంచి సంతానం, లేక సంతానానికి కావాల్సిన వసతులు, లేకపోతే జమీందార్ పద్ధతులు, ఏమంటారు అవి గౌరవం, ఇటువంటివి ఏమైనా కావాలంటే దొరుకుతాయి. లేకపోతే శారీరానికి సంబంధించిన సుఖాల వరకు దొరుకుతాయి. లేకపోతే ఈ లోకంలో దొరికే సుఖాలు సరిపోతే స్వర్గలోకంలో సుఖాల వరకు వాళ్ళు ఇవ్వగలరు. మహా అయితే బ్రహ్మలోకంలో సుఖాల వరకు ఇవ్వగలరు అంతే. ఈ యొక్క మెటీరియల్ వరల్డ్, ఈ యొక్క విశ్వాన్ని దాటి బయటకి, ఈ పొరలను దాటి బయటకు వాళ్ళు తీసుకెళ్లారు కదండి. కానీ అక్కడ ప్రభుపాద గారు అదే చెప్పారు, ఈవెన్ బ్రహ్మ లోకంలో కూడా ఈ జన్మ మృత్యు నియమములకు లోబడే ఉంటాయి.
కానీ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే పై లోకాలకు వెళ్లే కొద్ది ఏం జరుగుతుంది, వాళ్ళకి మృత్యు ఉంటుంది, ముసలితనం జస్ట్ వాళ్ళు చనిపోయే ముందు అలా వస్తుంది, చనిపోతారు. మనకు అలా ఉంటుందా? మనకు ఒక 40 50 ఏళ్ళు వచ్చినప్పుడు ముసలితనం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఎప్పటివరకు ఉంటే అప్పటివరకు ఆ ఇంద్రియాలు పట్టుతున్నా లేకపోతే అలా జీవనం గడపాలి. కానీ స్వర్గంలో అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఫెసిలిటీ ఏంటి, వాళ్ళకి జస్ట్ ముసలితనం అలా వస్తుంది, అలా చనిపోతూ ఉంటారు, అంతే. చాలా తక్కువ అంత తప్ప అంత ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకంటే ఎక్కువగా వాళ్ళ ఇంద్రియాలతో వాళ్ళు భోగించగలరు, ఇంకా ఉన్నతమైన ఫెసిలిటీస్ ఇవ్వబడతాయి ఇంద్రియాలని ఆనందింప చేసుకోవటానికి. అంత తప్ప మనకి ముక్తి, శాశ్వతమైన అమృతత్వాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు కదండి. అక్కడ కూడా అశాశ్వతమైన ఆనందమే ఉంటుంది, అక్కడ కూడా భయం అనేది ఉంటుంది. మరి దేవతలు కూడా భయపడుతూ ఉంటారు కదా, ఎప్పుడు దానవులు వచ్చి అటాక్ చేస్తారో అని. ఆనందం ఉంటుందా? ఉండదు. అలాగే వైకుంఠంలో గోలోక వృందావనంలో ఎటువంటి భయం లేదు, ఎవరు అటాక్ చేస్తారనో ఎటువంటి భయం లేదు. మనం నెక్స్ట్ బ్రహ్మ సంహితలో చెప్పుకుంటాం కదా, వేరే వాళ్ళు ఎవ్వరూ లోపలికి కూడా ఎంటర్ అవ్వలేరు. మరి ఇంకా ఎలా అటాక్ చేస్తారు కదండి? ఇప్పుడు మనం ఉంటున్న కాలనీయో హౌసింగ్ కాలనీయో అక్కడ పెద్ద సెక్యూరిటీ ఉందనుకోండి, మనకి టెన్షన్ ఉండదు. వాళ్ళు లోపలికి ఎవరైనా వస్తారు భయం ఉండదు, బయట 4 5 తుపాకులు పట్టుకుని కూర్చుంటే ఇంకా లోపలికి ఎవరు రా. అలాగే వైకుంఠ ధామాలకు లోపలికి ఎవరిని ఎంటర్ అవ్వనివ్వరు, ఏమాత్రం కల్మషాలు ఉన్నా. సో అక్కడ ఆనందం అనేది ఉంటుంది, ఎవరు ఏదో వచ్చి దొంగలిస్తారు ఉన్నది పోగొడతారన్న భయం అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు శ్రీకృష్ణ భగవాన్ యొక్క గొప్పతనం, బ్రహ్మచారులు సన్యాసులు ఎవరు కూడా ఆయన ఇంత అని చెప్పలేరంట, ఊహాతీతమైనది ఆయన యొక్క గొప్పతనం కదండి. సో ఈ కాల ప్రభావం అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండదు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక ప్రభుపాద్ గారు చెప్పారు ఇక్కడ, కాల ప్రభావ మార్పు కారణముగా గొప్ప క్లేశములు అనుభవించడం. ఇది భౌతిక ప్రపంచంలో ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలం అనేది ఉండదు. అంటే పొద్దున సాయంత్రం అవదా అంటే అవుతుంది, కానీ దానివల్ల ఏది, ఇక్కడ పొద్దున సాయంత్రం అయిందంటే పొద్దున పెట్టిన ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ సాయంత్రానికి ఫ్రెష్గా ఉండవు. ఇక్కడ ఏంటి, కాల కారణంగా క్షీణత అనేది ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆ కాలం అనేది ఉన్నా కాలం ఎఫెక్ట్ ఏమి ఉండదు, అక్కడ క్షీణించడం అనేది ఉండదు. ఎప్పుడు కూడా అన్ని కూడా ఎవరు ఫ్రెష్గానే ఉంటాయి, శాశ్వతంగానే ఉంటాయి. ఇంకా వాటి యొక్క ఏమంటారు, మహత్యం, ఉత్తేజం అన్ని కూడా పెరుగుతూ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా అది పెరుగుతూ ఉంటుంది భౌతిక ప్రపంచంలో, ఎప్పుడు తగ్గుతూ ఉంటుంది. అక్కడ ద్వంద్వాలు ఉండవు, ఇక్కడ ద్వంద్వాలు ఉంటాయి, ఇవి తేడా కదండి. అందుకనే ప్రభుపాద్ గారు 8.16 శ్లోకం చెప్పారు ఏంటి, ఆ బ్రహ్మ భువనార్లోక పునరావృత్తి నర్జున మాము పేతిత కౌంతయ్య పునర్జన్మన విద్యతే. ఈ ఆ బ్రహ్మ భువనాల్లో ఒక 14 లోకాలు ఎక్కడికి వెళ్ళా మళ్ళీ తిరిగి రావాలి, ఆ యొక్క క్రెడిట్ అయిపోగానే. కానీ మాము పేత్య కౌంతయ్య పునర్జన్మ అవుతుంది, ఎవరైతే నన్ను ఆరాధన చేస్తారో వాళ్ళు మళ్ళీ పునర్జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకని ఇక్కడ 18వ శ్లోకంలో బ్రహ్మదేవుడు ఏ విధంగా స్వామి భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి ప్రభువు, అలాగే భౌతికత్వ కార్యక్రమాలు అన్ని ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నా ఆయన దానికి ఆధీనుడు కాడు, అలాగే ఆయనే అమృతత్వాన్ని ఆయన భక్తులకు ఇవ్వగలడు, అభయత్వాన్ని కూడా భయరాహిత్యానికి కూడా ఆయన ఇవ్వగలడు. అంతేకాదు ఆయన ఈశః అందరికి నియామకుడు. ఇంకోటి ఏంటంటే దురత్రయ పురుషస్య దురత్రయ, ఆ పరమ పురుషుని యొక్క మహిమలు ఇంత అని కొలవలేనివి అని చెప్పారు. అది డిక్లేర్ చేసిన తర్వాత ఈ 19 నుంచి కూడా మనకి డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు ఏంటి డిఫరెన్స్ ఈ యొక్క, ఎవరికి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఏమి పొందరు, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏం పొందుతారు స్వామి కారణంగా అని విషయాలు చెప్తున్నారు. పాదేషు సర్వభూతాని పుంసః స్థితి పదో విదుః అమృతం క్షేమం అభయం త్రిమూర్తో త్రిమూర్ధోధాయి మూర్ధసు, సమస్త జీవులు నిలిచి ఉన్నట్టు తన శక్తి అందలి 4వ వంతు ద్వారా భగవానుడు సమస్త లౌకిక ఐశ్వర్యములకు దివ్య నెలమై ఉన్నాడని ఎరగవలసి ఉన్నది. 3 ఉద్వాలోకములకు మరియు భౌతికావరణకు పరమైనట్టి భగవద్ధామమునందు అమృతత్వము అభయత్వము జయ వ్యాధుల జరావ్యాధుల చింతల నుండి విముక్తి అనునవి నెలకొని ఉన్నవి. 20వ శ్లోకం పాదశ్రయోబహిశ్చాసన్ ప్రజానాం యా ఆశ్రమాః అంతశ్రీలోక్యాశ్రయ పరో గృహమేదో బృహద్వతః. భగవాన్ శక్తిలో 35 వంతును కూడియుండు ఆధ్యాత్మిక జగము ఈ భౌతిక జగమునకు పరముగా నెలకొని ఉన్నది. పునర్జన్మరహితులైన వారి కొరకే ప్రత్యేకించి అది ఉద్దేశింపబడినది.
సంసార జీవితమందే అనురక్తులై బ్రహ్మచర్య వ్రతము నిష్ఠగా పాటింపజాలని ఇతరులు ముల్లోకములందే భౌతిక జగము ముల్లోకములందే నివసింపవలసి వచ్చును. ఓకే, సో 19వ శ్లోకం సునీత మాతాజీ మీరు చదవండి, 20వ శ్లోకం మల్లేశ్వరి మాతాజీ 20వ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్. హరే కృష్ణ మాతాజీ దండవత్. భాష్యం బై శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీకృష్ణ భగవానుని సంధిని శక్తి వ్యక్తీకరణలలో 4వ వంతు భౌతిక జగమునందు వ్యక్తము కాగా మిగిలిన 30% ఆధ్యాత్మిక జగమునందు ప్రకటమగును. అతని శక్తి సంధిని శక్తి సంచి శక్తి ప్లాదిని శక్తి ఎనుచు 3 భాగములుగా విభజింపబడి ఉన్నది. అనగా అతడు అస్తిత్వ జ్ఞాన ఆనందముల పూర్ణ రూపమై ఉన్నాడు. భౌతిక జగమునందు అస్తిత్వ జ్ఞాన ఆనందములు అట్టి భావన అతి స్వల్పముగా ప్రదర్శితమై ఉండును. శ్రీకృష్ణ భగవానుని అణు అంశలైన జీవులు అట్టి అస్తిత్వ జ్ఞాన ఆనంద చైతన్యమును అతి కొద్దిగా ఆస్వాదించుటకు ముక్త స్థితి యందు యోగ్యులై ఉందురు. కాని బద్ధ స్థితి యందు నిత్యత్వము జ్ఞానమయము ఆనందపూర్ణము వాస్తవమునైన జీవనమును వారు ఏమాత్రము ఎరుగజాలరు. భౌతిక జగమునందుగల జీవుల కన్నను అత్యంత అధిక సంఖ్యలో గల ముక్త జీవులు పైన తెలుపబడినటువంటి భగవానుని సంధిని శక్తి సచ్చిశక్తి ప్లాదిని శక్తి అను వాని శక్తిని అమృతత్వము అభయత్వము జరామరణముల నుండి విముక్తి అనే విషయమున వాస్తవముగా అనుభూత మనర్చుకొనగలరు. భౌతిక జగమునందు లోకములన్నీయును త్రిలోకములుగా స్వర్గలోకములు మత్స్యలోకము పాతాళలోకములు అమర్చబడినవి. అవన్నీయును పూర్ణ సంధిని శక్తిలో 4వ వంతు మాత్రమే అయ్యున్నవి. దానికి పరమైనదే ఆధ్యాత్మిక ఆకాశము. సప్తావరణములకు పరముగా అచ్చట వైకుంఠ లోకములు నెలకొని ఉన్నవి. ముల్లోకములలో దేనియందునూ మనుజుడు అమృతత్వమును పూర్ణ జ్ఞానమును పూర్ణ ఆనందమును అనుభూత మనర్చుకొనజాలడు. 3 ఊర్ధ్వలోకములు దీర్ఘాయువును జరావ్యాధుల నుండి కొంత ముక్తిని దానితో పాటు అభయత్వ భావనను ఒసగుననై ఉన్నందున సాత్విక లోకములుగా పిలువబడినవి. మహర్షులు మరియు సాధువులు స్వర్గలోకమునకు పరమైనట్టి మహర్లోకమునకు ఉద్ధరింపబడుతురు. కాని కల్పాంతమున మహర్లోకము లయమొందుటచే ఆ లోకవాసులు ఇంకనూ ఉన్నతమైనట్టి లోకములను చేరవలసి ఉన్నందున అదియును సంపూర్ణ అభయత్వ స్థానము కాదు. అయినను అట్టి ఉన్నత లోకములందును ఎవ్వరూ కూడా మృత్యువు నుండి బయటపడలేరు. సుదీర్ఘ జీవనము అధిక జ్ఞానము పూర్ణానంద భావన ఎనునవి అచ్చట ఉండవచ్చునేమో గాని వాస్తవమగు అమృతత్వము అభయత్వము జరావ్యాధుల నుండి విముక్తి మొదలగునవి భౌతిక ఆకాశపు అచ్చాదనలకు పరముననే సాధ్యపడగలవు. అట్టి విశరముపై ఆతాయి మూర్ధసు నెలకొని ఉన్నవి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. చదవనా మాతాజీ 20? చదవండి మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవనా మాతాజీ? మల్లేశ్వరి మాతాజీ చదువుతారన్నారు, ఉన్నారా మల్లేశ్వరి మాతాజీ? చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. పాదాశ్రయో బహిర్చ సన్న ప్రజానం య ఆశ్రమాః. మాతాజీ భాష్యం అండి, భాష్యం. అవి రెండు చదివేశాను ఆల్రెడీ, భాష్యం చదువు. వర్ణాశ్రమ భగవాన్ శక్తిలో 30 వంతుని కూడి ఉండి ఆధ్యాత్మిక జగము ఈ భౌతిక జగమునకు పరమగా నెలకొని ఉన్నది. పునర్జన్మ రహితులైన వారి కొరకే ప్రత్యేకించి అది ఉద్దేశించబడినది. సంసార జీవితమునందు అనురక్తులే బ్రహ్మచర్యము వ్రతము నిష్ఠంగా పాటింపజాలని ఇతరులు ముల్లోకములందే అనగా భౌతిక జగము నివసింపవలసి వచ్చెను. ప్రభువాదుల వారి భాష్యము. వర్ణాశ్రమ ధర్మ విధానము అనగా సనాతన ధర్మము యొక్క ఔనత్యము శ్రీమద్ భాగవతములోని ఈ శ్లోకమునందు స్పష్టముగా వివరింపబడినది. మైథున సుఖము నుండి విడివడుట మనుజునకు శిక్షణ గూర్చుట అనినది అతనికి వసగబడు పరమోత్తమ లాభమై ఉన్నది. ఏలైనా కేవలము మైథున భోగ కారణమునే బద్ధ జీవనము జన్మ జన్ములుగా కొనసాగుచున్నది. మైథున సుఖముపై నియంత్రణ లేనటువంటి మానవ నాగరికత అతినీచ నాగరికతయే ఉన్నది. భౌతిక దేహమున బందీ అయిన ఆత్మకు అటువంటి వాతావరణ ముక్తి లభింపకపోవటయే అందులకు కారణము. జన్మము మృత్యువు ముసలితనము వ్యాధి అనేవి భౌతిక దేహమునకు సంబంధించినట్టివి.
ఆత్మతో వాటికి ఎట్టి సంబంధము లేదు. కానీ ఇంద్రియ భోగం పట్ల అనురక్తి కొనసాగించినంత వరకు ఆత్మ జన్మ మృత్యు పరంపరలో కొనసాగవలసే వచ్చును. అది క్షీణ స్వభావము కలిగిన వస్త్రములతో పోల్చబడి భౌతిక దేహమున పొందుచుండుడి అందులకు కారణము. మానవ జీవితము నందు అత్యున్నత లాభమును చేకూర్చుట కొరకే వర్ణాశ్రమ ధర్మ విధానము బ్రహ్మచర్యాశ్రయము నుండి ఏ బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించినట్లుగా మనుజునకు శిక్షణ గూర్చుచున్నది. బ్రహ్మచర్య వ్రతములు ఖచ్చితముగా పాటించుటకు బోధ గూర్చినటువంటి విద్యార్థులకై బ్రహ్మచర్య జీవనం ఉద్దేశించబడినది. మైదిన సుఖము అట్లు అభిరుచి లేనట్టి యువత బ్రహ్మచర్య వ్రతమును సులభముగా పాటించగలదు. అట్టి జీవన విధానము నెలకొనినంతట మనుజుడు అతి సులభముగా పూర్ణ స్థాయిని చేరి భగవాని ముప్పాతిక వంతు శక్తి కలిగిన ధామం పొందగలడు. భగవత్ శక్తికి చెందిన 30% జగమునందు మృత్యువు గాని భయము గాని లేవనియు మరియు మనుజుడు పూర్ణానందమైన జీవనమును జ్ఞానమును కలిగి ఉండిననియు ఇది వరకే వివరింపబడినది. బ్రహ్మచర్య జీవములోని విధానములందు శిక్షణ పొందినచో గృహమేది అయిన వాడు మైదిన సుఖము సులభముగా పరిత్యజించగలడు. 55 ఏండ్లు ప్రాయమున అనగా పంచోసోర్ధ్వము వనం వ్రజేత్, గృహమును విడిచి వనమునందు వసించవలనని గృహస్థునకు ఉపదేశించబడినది. పిదప కుటుంబ మమకారము నుండి పూర్ణముగా విడవడి అతడు భగవత్ సేవ యందు పూర్ణముగా నియుక్తుడై సన్యాసిగా సన్యాశ్రయమును స్వీకరించవచ్చును. బ్రహ్మచర్య వ్రతమును పాటించుటకు అనుయాయులకు శిక్షణ గూర్చిన ఎటువంటి ఏ ధర్మ విధానమైనను మనుజునకు మంచిదే. ఏలయన ఆ విధముగా శిక్షణ గరుపబడిన వారే భౌతిక ఆస్తిత్వపు దుఃఖమయ జీవనమును అంతమొందించుకొనగలదు. గౌతమ బుద్ధునిచే ప్రతిపాదింపబడిన నిర్వాణ సిద్ధాంతము సైతము భౌతిక అస్తిత్వపు క్లేశకర జీవనము అంతమొందించుటకే ఉద్దేశింపబడినది. అదే విధానము అత్యున్నత స్థాయిలో సర్వోత్కృష్ట రూపమున స్పష్టముగా శ్రీమద్ భాగవతం నుండి ఉపదేశించబడుచున్నది. మూల రూపమున బౌద్ధులు శంకరవాదులు వైష్ణవులు విధానములందు భేదము లేనప్పటికీ అది ఇట్లు ఆదేశింపబడినది. జన్మ మృత్యువు చింత భయము అనువాని నుండి ముక్తి అనేది అత్యున్నత పూర్ణ స్థితికి ఉద్ధరింపబడుటకు ఆ విధాన బ్రహ్మచర్య వ్రతము నిర్దేశింపబడినది. ఏ విధానమును ఆ వ్రతము భంగపరచుటకు అనుమతింపబడదు. గృహమేధులు బ్రహ్మచర్య వ్రతమును ప్రయత్నముకు పూర్వముగా భంగపరిచిన వారు అమృతద్వా ధామమున ప్రవేశింపజాలరు. పుణ్యులకు గృహస్థులు లేదా యోగ భ్రష్టులు భౌతిక జగమును అనగా భగవాని 4వ వంతు శక్తి అందరి ఉన్నత లోకములకు ఉద్ధరింపబడుదురేమో గాని అమృతత్వ ధామమునందు ప్రవేశించుటలో మాత్రము విఫలము చెందుదురు. బ్రహ్మచర్య వ్రతమును భంగపరిచిన వారే ఆబ్రహ్మహద్వత్రులు అనబడుదురు. వానప్రస్థులు సన్యాసులు అయిన వారు తాము చేపట్టిన విధానమున విజయమును కోరినచో ఎన్నడును బ్రహ్మచర్య వ్రతమును భంగపరచరాదు. బ్రహ్మచారులు వానప్రస్థులు సన్యాసులు తిరిగి జన్మను పొందుటకే నిర్దేశింపబడలేరు. అనగా అప్రజ రహస్యముగా మైదున సుఖం పొందుట కోరుకును వారు ఉద్దేశింపబడలేదు. ఉదాహరణమునకై బ్రాహ్మణ వంశమునందు గాని లేదా ధనికుల ఇంట గాని తిరిగి మానవ జన్మ అవకాశము నసుగుడు ద్వారా అట్టి యోగి పతనమునకు నష్టపరిహారము కూర్చబడినను మానవ జన్మ లభించినంతని అత్యున్నత అమృతత్వమును బడియట పరమోత్తమై ఉన్నది. లేని ఎడల మానవ జీవితమే ఒక విఫలత్వంగా నిరూపణము కాగలదు. బ్రహ్మచర్యము గూర్చి తన అనుయాయులకు బోధించుటలో శ్రీ చైతన్య మహాప్రభు అత్యంత కఠినముగా వర్తించి ఉండిరి. తన సేవకులలో ఒకరైన చోటా హరిదాసును ఆయన తీవ్రముగా శిక్షించి ఉండిరి. బ్రహ్మచర్య వ్రతమును పాటించుటలో చోటా హరిదాసు వైఫల్యమే అందులకు కారణము. కనుక భౌతిక క్లేశమును పరమైన ధామమునకు చేరుగోరు యోగికి మైదినం భోగరత్నము ఆత్మహత్య కన్నను హీనమైనది. సన్యాసాశ్రమం నందున్న వారికి ఇది ప్రత్యేకముగా వర్తించును. సన్యాసాశ్రమ జీవనము మైదిన భోగము అనేది ధర్మ జీవనపు పరమ వికృతమైన రూపమే ఉన్నది. అటు గతి తప్పిన మనుజుడు అదృష్టవశాత్ విశుద్ధ భక్తిని కలియుట తటస్థించుట ద్వారానే రక్షింపబడగలడు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. జై, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ 19-20లో మనకు కొన్ని వివరాలు ఇస్తున్నారు. ఏమి ఇచ్చారు? ఈ యొక్క 19లో ఏమని చెప్పారంటే ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి అనేవి ఎక్కడ ఉంటాయి? ఈ భౌతిక ప్రపంచంలో ఉంటాయి, ఆధ్యాత్మిక ప్రపంచంలో
ఉండవు అని చెప్తున్నారు. అలాగే మరి అక్కడ తక్కువ మంది ఉంటారా అంటే లేదు, ఎక్కడైతే ఇక్కడ 1/4 ఏకపాద ఉంటేనే ఇంత అసంఖ్యాకంగా జీవులు ఉన్నారంటే త్రిపాదులు ఇంకెంత మంది ఉంటారు స్వామి యొక్క నిత్య పార్షదులు మనం తెలుసుకోవచ్చు అనమాట కదండి. అక్కడ భగవంతుని యొక్క ధామం ఎలా ఉంటుంది, భగవంతుని అంత ఐశ్వర్యవంతంగా ఉంటుంది. భగవంతుడు షడ్గుణ ఐశ్వర్య సంపూర్ణుడు కదా, దాని ధామం కూడా అంతే, అందం ఐశ్వర్యం కీర్తి బలం జ్ఞాన వైరాగ్యాలతో ఎప్పుడు కూడా అది దీప్యమానంగా ఉంటుంది. అక్కడ సూర్యకాంతి చంద్రకాంతి విద్యుత్ శక్తి అవసరం లేదు కదండి, ఇవన్నీ అక్కడ ఉంటాయి. సో ఇంకేమని చెప్తున్నారు, మూడు ఊర్ధ్వలోకములకు మరియు భౌతికావరణమునకు పరమైనటి భగవద్ధామం. సో ఆ భగవద్ధామంలో ఏముంటాయంట, అమృతత్వం అభయత్వం జయ జరావ్యాధుల చింతల నుండి విముక్తి అనవి నెలకొని ఉన్నవి. ఎందుకని చెప్తున్నారు అక్కడ, ఎందుకని పోలుస్తున్నాడు ఆయన, ఎందుకని పోలుస్తున్నారంటే ఇక్కడ ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. మనం కూడా చెప్పుకున్నాం ప్రాక్షిక ప్రళయం అయినప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క మహర్లోకం వరకు పైన లోకాలు ఏంటి, జన తప సత్యలోకాలు తప్ప మిగతావన్నీ కూడా పాక్షిక ప్రళయ జలాలతో ఎప్పుడు కూడా నాశనం అవుతూ ఉంటాయి. ఎప్పుడు బ్రహ్మదేవుని రాత్రి సమయంలో, బ్రహ్మదేవుని ప్రతి రాత్రి ఎప్పుడైతే పగలు ఒక కల్పకాలం 1000 దివ్య యుగాలు పగలు కల్పకాలం అయిన తర్వాత ఆయన రాత్రి ఎప్పుడైతే వస్తుందో పాక్షిక ప్రళయం అంటే ఆయన క్రియేషన్ ఆపేస్తాడు. ఎలాగైతే రాత్రి పూట మనం లైట్ ఆపేసి కొడుకుంటాం అలాగే ఆయన కూడా అది రాత్రి సమయం. ఆయన రాత్రి సమయం ఇప్పుడు ఏమవుతుంది, పాక్షిక ప్రళయం అవుతుంది. కింద లోకాలన్నీ కూడా ఈ యొక్క అశాశ్వతం అంటే అవి కూడా ప్రళయంలో మళ్ళీ కూడా నీళ్ళంతా ఇనండేట్ అయిపోయి ఉంటాయి కదండి, యాక్టివిటీ ఉండదు. అంటే కల్పకాలం అంతా కూడా నీళ్ళతోలా ఉంటుంది. కానీ అప్పుడు కూడా ఏది యాక్టివ్గా ఉంటాయంట, ఈ యొక్క ఏమని చెప్తున్నారు, ఈ యొక్క జన తప సత్యలోకాలు ఉంటాయి కదండి. కల్పాంతమున మహర్లోకము లయముందుడు ఇప్పుడు కంపారిటివ్గా చూసుకుంటే ఈ యొక్క భూవర్ స్వర్గ కంటే మహర్లోక వాళ్ళకు కూడా కొన్ని ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ అది కూడా అప్పుడు ప్రళయం వచ్చినప్పుడు అది కూడా నాశనం అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం బాగా క్వాలిఫైడ్ వాళ్ళు వాళ్ళ విమానాలు వేసుకుని పైలోకాలకు వెళ్తారు. పైలోకాలు ఏంటి, జన తప సత్యలోకాలు. సో జన తప సత్యలోకాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన, ఎందుకంటే ఓకే పాక్షిక ప్రళయం వచ్చినప్పుడు అవి ఉంటాయి కదా అంటారేమోనని, కానీ అక్కడ కూడా ఈ యొక్క అమృతత్వం శాశ్వతత్వం అనేది ఉండదు, అక్కడ కూడా భయం అనేది ఉంటుంది కదండి. అలాగే ఇంకోటి ఏమంటున్నారు, జర వ్యాధులు అంటే ముసలితన వ్యాధిగ్రస్తులు అవటం అవి కూడా అక్కడ వాటి వాటి పర్సంటేజ్ లో ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే వాటికి విముక్తి అనేది ఎక్కడ దొరుకుతుంది, కేవలం ఈ భగవద్ధామం నందు మాత్రమే. నిజమైన అమృతత్వం అభయత్వం అలాగే జర మరణం నుంచి విముక్తి అనేది దొరుకుతుంది. సో అందుకని ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు. ఓకే ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి, కింద మహర్లోకము లయముందుడొచ్చే ఆ లోకవాసులు ఇంకానూ ఉన్నతమైనటి లోకమును చేరవలసి ఉన్నందున అదీను సంపూర్ణ అభయత్వ స్థానము కాదు. అట్టి ఉన్నత లోకమునందున ఎవరు కూడా మృత్యువు నుండి బయటపడలేరు. సుదీర్ఘ జీవనము అధిక జ్ఞానము పూర్ణానంద భావన అన్ని అట్లా ఉండవచ్చునేమో గాని, అంటే వాళ్ళు మనకంటే ఎక్కువగా ఉంటుంది వాళ్ళ జీవితం కదండి. ఎలాగంటే ఇప్పుడు మనం చీమ ఇక్కడే ఉంటున్నాం, కానీ చీమ కంటే మన యొక్క ఆయుష్ ఇంకా ఎక్కువ సుదీర్ఘ కాలం. అలాగే బ్రహ్మదేవుడు ఆయుష్ ఎంత ఉంది అసలు కదండి, ఆయన ఒక పగలు 12 గంటలే 1000 దివ్యయుగాలు ఉంటే అసలు ఆయన మనకి కౌంట్ చేయటమే కష్టం. ఆయన ఎన్ని మన మానవ క్యాలిక్యులేషన్స్ అన్ని సంవత్సరాలు. అలాగే చీమ కూడా మనం చూసి అనుకుంటుంది వీడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడరా బాబు అని, ఎందుకంటే దాంతో పోల్చుకుంటే మన ఆయుష్ చాలా ఎక్కువ. అలాగే మనం పోల్చుకుంటే బ్రహ్మదేవుడు ఆయుష్ చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానీ అది ఎంత సమయం బ్రహ్మదేవుడు ఆయుష్ చెప్పండి, ఎంత సమయం ఉంటాడు ఆయన, ఆ విశ్వం ఎంతసేపు ఉంటుంది, ఆ విశ్వం ఎంతసేపు ఉంటుంది, ఆ కాలోదక సాయి విష్ణు మళ్ళీ లోపలికి శ్వాస పీల్చినట్టు మనం ఎంతసేపు శ్వాస పీల్చడానికి ఎంతసేపు పడుతుంది అంతే కదా. అంటే ఆయనకి అంత సమయం, ఒక శ్వాస పీల్చి వదిలినంత సమయం, అంత సమయంలో విష్ణు తయారవుతుంది, మళ్ళీ అందులో బ్రహ్మదేవుడు రావటం, బ్రహ్మదేవుడు యొక్క 100 సంవత్సరాలు. అంటే చూడండి ఆయనకి ఇది ఎంత సమయం, బ్రహ్మదేవుడు యొక్క కాలం ఎంత సమయం, చిన్న సెకండ్ అంత సమయం అంతే ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమైనా గుర్తుపెట్టుకున్నామో ఇన్నిసార్లు శ్వాస పీల్చానండి, ఇన్నిసార్లు విడిచిపెట్టాను, ఎందుకంటే అది అంత మైన్యూట్ గా జరిగిపోతుంది.
అటువంటి విధంగా స్వామి యొక్క శ్వాస నిశ్వాసంలో జరిగిపోతున్న విషయాలు రావటం, లోపలికి వెళ్ళిపోవటం, అంటే బ్రహ్మదేవుడు ఆయుష్ ఎంత సద్యల్పం కదండి. సో అక్కడ కూడా శాశ్వతత్వం లేదు కదండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నిజమైన అమృతత్వాన్ని భౌతిక ఆకాశంలో ఎక్కడ మనకు అది సాధ్యపడదు అని చెప్తున్నారు. వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ యొక్క బ్రహ్మదేవుడి యొక్క శిరస్సుతో పోల్చుతారు దేన్ని, సత్యలోకాన్ని. దాని పైకి వెళ్ళాలి, ఇంకా దాని పైకి వెళ్ళటం అంటే ఈ కవరింగ్స్ అన్ని దాటి ఆ బ్రహ్మజ్యోతి దాటి వైకుంఠ లోకాల్లోకి వెళ్ళాలి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ 20వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క ఎవరు ఉంటారు ఇక్కడ? ఓకేనండి, చెప్పారు ఏకపాద త్రిపాద చెప్పారు, బాగుంది. ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ ఎవరు, అక్కడ ఉండే వాళ్ళు ఎవరు? మనం కూడా అడుగుతాం కదా, ఏదైనా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవి చూడడానికి వెళ్ళినప్పుడు చెప్తారనమాట, గ్రౌండ్ ఫ్లోర్ కి ఒక రేట్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ కి ఒక రేట్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ కి ఒక రేట్ ఉంటుంది. ఒక వీళ్ళు ఇంత బడ్జెట్ వాళ్ళు ఇక్కడ ఉంటారండి, ఇంత బడ్జెట్ వాళ్ళు 1 BHK తీసుకుంటారు, ఇంత బడ్జెట్ ఉంటే 2 BHK తీసుకోవచ్చు కదండి, అలా ఉంటుంది. అలాగే మరి ఎవరు ఉంటారు ఇక్కడ? జీవులు ఉంటారని తెలుసు భౌతిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరు ఉంటారు పర్టికులర్ గా, ఎవరు ఎలిజిబుల్ ఆ లోకాల్లో ఉండడానికి అని ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు, పునర్జన్మ రహితులైన వారికి ఏమి ఉద్దేశించబడింది అంటే ఆధ్యాత్మిక జగత్తు. మరి ఆధ్యాత్మిక జగత్తులో ఎవరుంటారు? ఎవరైతే ఇంకా మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు వాళ్ళు ఉంటారంట కదండి. పునర్జన్మ రహితుల వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉద్దేశించబడిందంట ఆధ్యాత్మిక జగత్తు. మరి భౌతిక జగత్తులో ఎవరుంటారండి? వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన, గృహమేదో బృహద్రత, గృహమేద, గృహమేది మనకి ఫస్ట్ ఫస్ట్ సుఖదేవ గోస్వామి చెప్పిన పాఠమే ఇది. అదృష్టవశాత్తు మా గురు మహారాజ్ దగ్గర నుంచి నేను విన్న కూడా పాఠం కూడా ఇదే, గృహమేది గృహస్థ భజనానంది గోష్ఠి ఆనంది. సో నేను కూడా అదే ఫస్ట్ విన్నాను అదృష్టం కొద్ది. సో ఇక్కడ కూడా మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆయన, గృహమేద అభృద్రుత. ఎవరుంటారంటే ఇక్కడ గృహమేది అంటే ఏంటి, సంసార జీవనానికి బాగా ఆసక్తిగా ఉన్నవాళ్ళు. ఇంకెవరంట, ఇంకో క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ ఉండడానికి అబృహద్వత అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని ఖచ్చితంగా పాటించిన వారు. ఎంత క్లియర్ గా చెప్తున్నారో చూడండి, సంసార జీవితాన్ని అనురక్తులైన వారు, బ్రహ్మచర్య వ్రతాన్ని నిష్ఠగా పాటించిన వారు మాత్రమే ఈ ముల్లోకాలు అంటే 14 లోకాలు 3 లోకాల కింద కూడా చెప్తూ ఉంటారు. ఏంటంటే ఊర్ధ్వ మధ్య అత లోకాల కింద చెప్తూ ఉంటారు, అందుకని ముల్లోకాలు అంటారు. అంటే 14 ప్లానెట్ 14 లోకాలు అని అర్థం. ముల్లోకాలు అంటారు, 14 లోకాలు అంటారు. ఎలాగైతే రాము రామ ఒక్కొక్క పేరున్నప్పుడు ముద్దుగా పైకి కిందకి మాట్లాడతారు కదా, అలా అనమాట. సో ముల్లోకములందు ఈ భౌతిక జగమందు వాళ్ళు ఎవరంటారు, ఈ గృహమేదులు అబృద్వ్రత అబృహవ్రత, అటువంటి వాళ్ళు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో మనం బయట ప్రభుపాద గారు అందుకే చెప్తారు, ప్రభుపాద గారు ఏం చెప్తున్నారు, శాస్త్రంలో చెప్పబడిందే చెప్పారు. మనకి శాస్త్రంలో భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడు, ఏదైతే మైథున సుఖం ధర్మబద్ధంగా జరుగుతుందో, కేవలం సంతాన ఉత్పత్తి కోసం చేస్తున్నారో అటువంటి మైథున సుఖాన్ని నేనే అని చెప్పాడు. మిగతాదంతా కూడా నిన్న కూడా మనం చర్చించుకున్నాం కదండి. ఈ యొక్క మూలకాలన్నీ వచ్చినప్పుడు, విశ్వానికి మూలకాలన్నీ వచ్చినప్పుడు కూడా ప్రభుపాద గారు చెప్పారు, ఎవరైతే ఈ గర్భ నిరోధక మాత్రలు అవన్నీ వేసుకుని ఈ విధంగా కేవలం ఇంద్రియ తృప్తి కావాలి, రెస్పాన్సిబిలిటీ మాకొద్దు అని ఎవరైతే చేస్తున్నారో అది పెద్ద ఘోరమైన కర్మ అవుతుంది అని చెప్పారు. ఎందుకంటే మనకి ఆ ఇంద్రియాలు ఇచ్చింది దేనికండి, వేరే జీవుని తీసుకురావడానికి మాత్రమే. ఒక గృహస్థ ఆశ్రమంలోకి వచ్చేసాను నేను అలా ఉంటానంటే ఆడు గృహస్థుడు అవడాడు. గృహమేది చాలా డిఫరెన్స్ ఉంది, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా గృహస్థులు అయిపోరు మనం అనుకుంటాం, కానీ వాళ్ళు అవ్వం అన్నమాట. ఎప్పుడవుతామండి, ఆ గృహస్థుడి కింద చేయాల్సినవన్నీ చేసినప్పుడు గృహస్థుడు, లేకపోతే వాడిని ఏమంటారు, గృహ మేధి. ఎలాగైతే బ్రాహ్మణుడి కింద పుడితే బ్రాహ్మణుడు అయిపోడు, ఆ క్వాలిటీస్ అన్ని ఉండకపోతే ఏమంటారు వాడిని, బ్రాహ్మణ బంధు, ద్విజ బంధు. వీడు బంధు అండి బ్రాహ్మణుడికి, ఎందుకంటే పుట్టాడు కాబట్టి బంధువు, కానీ క్వాలిటీస్ లేవు. క్షత్రియ బంధు అండి, క్షత్రియుడు పుట్టాడు కానీ ఏదైనా ఎవరైనా కత్తి చూపిస్తే పారిపోయి ఇంట్లో దాక్కుంటాడు, వీడికి ఏం క్వాలిటీస్ లేవు, వీడు క్షత్రియ బంధు. వైశ్యగా పుట్టాడు కానీ అండి ఎటువంటి క్వాలిటీస్ లేవు, ఎటువంటి గోరక్షణ సంరక్షణ వాణిజ్యం వర్తకం ఏమీ చేయట్లేదు. వీడి వేల్ని కేవలం ఇక్కడ బంధువు మాత్రమే, ఈ వైశ్య కమ్యూనిటీకి బంధువు మాత్రమే, నిజం వైశ్యుడు కాదు కదండి. సో పుడితేనే అయిపోవు అలాగా. అలాగే ఇక్కడ కేవలం వివాహం చేసుకుంటే ప్రతి ఒక్కరు గృహస్థుడు అయిపోడు, చాలా క్లారిటీగా ఉంది ఇక్కడ. గృహం మీది అవుతాడు వాడు ఎప్పుడు, వాడు ఈ సంసార జీవనం పట్ల ఆసక్తి, నా శరీరం నా పిల్లలు నాది 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 నాది, నేను నాది నా కుటుంబం,
ఎప్పుడైతే ఇలా అనుకుంటున్నాడు సెంటర్లో భగవంతుడు లేడు, అటువంటి జీవితం ఏంటనేది గృహం మీది జీవితం, వాళ్ళు అటువంటి వాళ్ళు ఇంకెవరు బ్రహ్మచర్య వ్రతాన్ని ఖచ్చితంగా పాటించకపోవటం అంటే, ఇప్పుడు బ్రహ్మ మొత్తం 4 ఆశ్రమాలు ఉన్నాయి, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. సో ఈ మనకి ప్రభుపాద గారు చక్కగా భాషలు ఎంత బాగా వివరించారో చూడండి. సో ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించగలగాలంటే, ఈ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు తను పాటించాల్సినవి పాటించాలి, అంటే స్ట్రిక్ట్ సెలిబసీ, చక్కగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. 25 ఇయర్స్ వరకు వాడు చక్కగా బ్రహ్మచర్యాన్ని పాటించి గురువు దగ్గర ఆజ్ఞ చేసి తీసుకుని ఉంటే వాడు వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అయినప్పుడు కూడా ఆ యొక్క గృహస్థ కింద ఉండాల్సినట్టుగా అప్పుడు ఇంద్రియాలని ఎంత కంట్రోల్ గా ఉండాలి. లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా నా భార్య కదా యొక్క ఒక ఇంధనం అనుకోకుండా, ఎందుకు నాకు ఈ లైసెన్స్, ఈ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది, ఎందుకు ఇవ్వబడింది? ఇద్దరు కలిసి ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళడానికి, అలాగే ఏదో ఒక జీవుణ్ణి భౌతిక ప్రపంచంలో పెట్టి వాణ్ణి కూడా ఉద్ధరించడానికి కావాల్సిన రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నా, ఎందుకంటే నేను బ్రహ్మచారిగా ఉండలేను, ఇంద్రియాలను నిగ్రహించుకోలేను, కాబట్టి శాస్త్రం నాకు ఈ అవకాశం ఇచ్చింది, కాబట్టి గృహశాస్త్రంలోకి వెళ్తాను కదండి, ఆ తర్వాత ఏం చేయాలి, రెస్పాన్సిబుల్ గా ఉంటాను. ఏంటి రెస్పాన్సిబిలిటీ? ఆ వచ్చిన జీవుణ్ణి మళ్ళీ ఒక తల్లి గర్భంలో పెట్టబడకుండా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా. అంతేగాని ఏదైతే ఎక్విప్మెంట్ ఇంద్రియాలకు ఇవ్వబడిందో అది వాడుకుంటానండి, ప్రకృతి ఇచ్చింది వాడుకుంటా, కానీ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను. అదేంటండి, నేనేమి బయట అవివాహ సంబంధాలు ఏమి వెళ్ళట్లేదు కదా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ శాస్త్రం చెప్తుంది ఇక్కడ అటువంటి వాళ్ళని ఏమంటున్నాడు ఆయన, గృహమేతి అంటున్నాడు ఆయన, గృహమేతి. వాడు ఏం చేస్తాడు, వాడు దేనికి ఎలిజిబుల్? ఎక్కడ ఉండడానికి? భౌతిక జగంలో ఉండడానికి వాడు ఎలిజిబిలిటీ. అది అభృద్వ్రత, అటువంటి వాడు ఏమంటారు, అభృద్వ్రత. సో మరి పాటించాలంటే ఈ బ్రహ్మచర్య జీవితాన్ని కరెక్ట్ గా పాటించిన వాడు ఎప్పుడైతే గృహశాస్త్రానికి వెళ్తాడో వాడికి తెలుసు ఏ ఇంద్రియాన్ని ఎంత వరకు వాడుకోవాలో తెలుసు, అటువంటి ఎటువంటి మైథున సుఖానికి వాడు లొంగిపోకుండా ఉంటాడు. లేకపోతే లొంగిపోతే ఏమవుతుందండి, ఈ గృహం పట్ల ఆసక్తి, ఈ దేహం పట్ల ఆసక్తి చాలా అమితంగా ఉంటుంది. మనకి కపిల ముని కూడా చెప్పారు కదా, భార్య యొక్క ముద్దు ముద్దు మాటలు, ఆవిడ కౌగిలింతలు, పిల్లల యొక్క ముద్దు ముద్దు మాటలు కదండి, వాటితోనే బంధింపబడి ఎన్నెన్నో కర్మలు చేస్తూ ఉంటాడు కదండి, గృహమేతి కదండి. సో మరి ఏం చేయాలి, ఎవరైతే ఈ యొక్క గృహస్థ ఆశ్రమంలో ఉండలేరో వాళ్ళు ఇంక వానప్రస్థ సైజుకి ఎలా వెళ్ళగలరు? వాళ్ళు గృహస్థ ఆశ్రమంలోనే గృహమేతి కింద ఉంటున్నారు, వాళ్ళు ఇంక వానప్రస్థానికి ఎలా వెళ్ళగలరు కదండి? ఎవరైతే గృహస్థ ఆశ్రమంలో చక్కగా గృహస్థుడి కింద ఉంటున్నాడో, సెంటర్లో కృష్ణుడిని పెట్టుకుని ఆధ్యాత్మికతలో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడో వాడు వానప్రస్థ సైజుకి వెళ్ళగలడు. వానప్రస్థ సైజ్ అంటే పక్కన భార్య ఉంటుంది, కానీ ఎటువంటి మైథున సుఖం అనే ఇచ్చే ఎవరికి ఏమీ ఉండదు ఇద్దరిలో. ఇద్దరిలో ఒకటే గోల్ ఏంటి, భగవద్ధామానికి వెళ్ళాలి. గృహస్థాశ్రమంలో మన రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాయి, ఇప్పుడు మనది ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి, ఇద్దరం కలిసి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఒకళ్ళనొకళ్ళు, ఓకే నువ్వు చదువుతావు భాగవతం నేను వింటా, నేను చెప్తా నువ్వు విను, నువ్వు పాడు నేను వింటా, నువ్వు హారతికి అంతా లైన్ చేయి నేను పూజ చేస్తా, నువ్వు బాగా తయారు చేయి నేను పెడతా, ఈ విధంగా ఒకళ్ళొకళ్ళు సహకారం ఉంటుంది తప్ప వేరే ఇంద్రియ సుఖానికి సంబంధించిన ఆ యొక్క సంబంధం అనేది ఉండదు. అలాగే సన్యాసం అంటే ఏంటి, పూర్తిగా ఇంకా భార్యతో అసలు సంబంధం అనేదే ఉండదు, 100% భగవంతుని యొక్క సేవలో ఉండొచ్చు. వారిని ఈ యొక్క వానప్రస్థ స్టేజ్ లో భార్య యొక్క సహకారం తీసుకోవచ్చు, భార్యతో ఉండవచ్చు, బట్ సన్యాసాశ్రమంలో స్త్రీలకు ఫుల్ గా దూరంగా ఉండాలి కదండి. మరి ఎవరైతే సన్యాసం తీసుకుంటున్నారో అతని యొక్క భార్యని తన యొక్క కొడుకు సంరక్షణలోనో లేకపోతే కూతురు సంరక్షణలోనో ఉంచాల్సి ఉంటుంది, రైట్? ఓకే, సో ఇక్కడ ఆ విధంగా చెప్తున్నారు. ఇంకొక క్లియర్ గా చెప్తున్నారు 2వ పారాగ్రాఫ్ లో, గృహమేధులు బ్రహ్మచర్య వ్రతమును ప్రయత్న పూర్వకంగా భంగపరిచిన వారు అమృతత్వ ధామమును ప్రవేశింపజాలరు. పుణ్యులకు గృహస్థులు లేదా యోగ భ్రష్టులు భౌతిక జగత్తు నందలి ఉన్నత లోకము ఉద్ధరింపబడుతురేమో గాని అమృతత్వ ధామము నందు ప్రవేశించడంలో మాత్రం విఫలము చెందుతురు. ఒక అయితే నేను గృహస్థ కింద ఉంటానండి సరిపోద్దా? ప్రభుపాద్ గారు మన గురించి బాగా తెలుసు, అయితే నేను గృహం మీద కింద ఉండనండి గృహస్థ కింద ఉంటాను సరిపోద్ది అంటారా? అంటే సరిపోదంట. అప్పుడు ఎక్కడికి వెళ్తాం మహా అయితే పుణ్యకర్మలు చేస్తే? స్వర్గానికి వెళ్తాం అంతే, ఆధ్యాత్మిక ప్రపంచానికి రాలేవు. మరి ఏమని చెప్తున్నారు, ఎవరు ఎవరు వెళ్ళగలరంటే అక్కడికి, ఎవరైతే భక్తితో సేవ చేస్తారో
కదండి, వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. ఇక్కడ ఒక రాష్ట్రంలో చెప్పారు, గతి తప్పిన మనుజుడు అదృష్టవశాత్తు విశుద్ధ భక్తుని కలియుట తటస్థించుట ద్వారానే రక్షింపగలడు. ఏంటి మనకున్న ఒకే ఒక సొల్యూస్ ఏంటి, శుద్ధ భక్తులు ఇంకా అవైలబిలిటీలో ఉన్నారు. అది ఒక్కటే మనకి ఆనందింపదగిన విషయం. ఇంకా ఎవరితోనైనా భక్తులతో సాంగత్యం చేయాలంటే భక్తులు దొరుకుతున్నారు, చెప్పేవాళ్ళు కృష్ణగారు చెప్పేవాళ్ళు ఉంటున్నారు, శాస్త్రం ఉంటుంది చదువుకోవడానికి కదండి. లేదండి, ఆ ప్రవచన టైమింగ్ ఏమో అది, మా టైమింగ్స్ ఏమో ఇవి అంటే కనీసం టెక్నాలజీ ఉంది, రికార్డింగ్స్ ఉన్నాయి, వినొచ్చు, ఆ విధంగా సాంగత్యం చేసుకోవచ్చు. చెయ్యలేకపోవడానికి ఎటువంటి కారణం లేదు, కానీ మనం అన్ని కారణాలు ఎత్తుకుని చెయ్యం, అది ప్రాబ్లం కదండి. మనకేం పెద్ద కష్టాలు ఏమి లేవు. శైల ప్రభుపాద్ గారు సంస్థను స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఏం చేశారు, ఎన్నెన్నో లక్షల లక్షల జాబులు అన్ని విడిచిపెట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా మూమెంట్ లో జాయిన్ అయిపోయి ఎంతో విధంగా సేవ చేపట్టి ఈ రోజు మూమెంట్ ఇంతలా ఉంది. చాలా మంది జాబ్కి వెళుతూ వాళ్ళకి ఎన్ని లక్షలు వస్తే అన్ని లక్షలు ప్రభుపాదకి ఇచ్చేసేవారు. అంటే ప్రభుపాద దగ్గరికి మళ్ళీ, ప్రభుపాద ఈ మంత్ కోసం నాకు ఇస్తారా అంటే, ప్రభుపాద వాళ్ళ చేతిలో నుంచి కొంచెం పెట్టి ఓకే ఈ మంత్కి. ఒక డివోటీ స్టోరీ, నాకు ఆ పేరు మర్చిపోయాను, ఒకసారి విన్నాను ఒక మహారాజ్ క్లాస్ లో. ఆ డివోటీ గురించి ప్రభుపాద్ గారు కూడా చాలా సార్లు ప్రస్తావిస్తారు లెక్చర్స్ లో కూడా. ఆ డివోటీ తనకి ఎంత వస్తుందో అంత మంత్, ఎందుకంటే అప్పుడు టెంపుల్ నడపడానికి కూడా అంత డబ్బులు లేవు స్టార్టింగ్ లో, చాలా చాలా కష్టంగా ఉండేది. సో అప్పుడు డివోటీస్ వర్క్ చేసేవారు, పొద్దున్నే లెగిసి టెంపుల్ సర్వీస్ అన్ని చేసి మళ్ళీ వర్క్కి వెళ్ళి మళ్ళీ రాత్రి వచ్చి మళ్ళీ సేవలు చేసి అలా ఉండేవారు అనమాట. కొంతమంది నైట్ హోటల్స్ లో క్లీనింగ్ వర్క్ అవి ఇవి చేసి ఎంతో కొంత డబ్బులు తెచ్చి మళ్ళీ వాటితో టెంపుల్ రన్ చేసేవాళ్ళు. అంత విధంగా కష్టపడి ఈ రోజు సంస్థ వచ్చింది, ఊరికే వచ్చేసే అలా ముగ్గే లెగిసిపోలేదు. అంత కష్టపడి ఎంతో మంది వాళ్ళ జీవితాలు పెట్టేశారు. ఇలాగే ఒక భక్తుడు ఏం చేస్తే తనకు వచ్చిన శాలరీ అంత మంత్ లో ఇచ్చేస్తే ప్రభుపాద గారు ఎంతో కొంత ఇస్తారు, సో వాటితో తను ఉంచుకుంటుంటాడు. సో అప్పుడు ప్రభుపాద గారు ఒక భాగవత బుక్ రిలీజ్ చేస్తారు, ఐ థింక్ 3వ స్కందం ఏంటో రిలీజ్ చేస్తారు. సో ప్రభుపాద్ 3వ స్కందం పుస్తకం ఇస్తారా చదువుకుంటారా అంటే, కొనుక్కో అంటారు ప్రభుపాద్. ఎక్కడ కొనుక్కోను, నా దగ్గర డబ్బులే ఉన్నాయి ప్రభుపాద్, నా దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి ప్రభుపాద్, మొత్తం మీకే డబ్బులు ఉన్నాయా, పుస్తకం వస్తుంది అంతే. ఇతను ఆశ్చర్యపోతుంది, నాకు పుస్తకం కావాలి ఎలాగా, అప్పుడే రిలీజ్ అయింది. ఇప్పుడు భాగవతం చూడండి ఏదన్నా, ఇప్పుడు ఎంత పిచ్చిగా ఉండేది, అప్పటికి 2 స్కందాలు చదివేసి ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏమవుతుందో తెలియక అంత ఆతృత లేదు మనకి, ఎందుకంటే 12 స్కందాలు ఇంట్లో ఉన్నాయి కదా, 3వ స్కందం ఏముంటుందో ఆతృత లేదు. అప్పుడే రిలీజ్ అయింది అనుకోండి, 2వ స్కందం వచ్చి 6 నెలలు అయిపోయింది, 3వ స్కందం రిలీజ్ అయింది, ఎలా ఉంటుంది, అందులో ఏముంది, ప్రభుపాద ఏం రాశారు, ఏ భాషలో ఏం చెప్పారు, ఎంత ఆతృత. సో డివోటీ ఏం చేస్తారో తెలుసా, కొన్ని నెలలు ఆయనకి ఇచ్చిన దాంట్లోనే బస్సు ఎక్కడం మానేసి నడిచి వెళ్ళి అలా సేవ్ చేసి లాస్ట్ కి ఆ డబ్బులన్నీ సేకరించి, ప్రభుపాద్ ఇదిగోండి మనీ, నాకు బుక్ ఇస్తారా, ఎస్ టేక్ ఇట్ అని పుస్తకం ఇస్తారు. సో డివోటీ యుఎస్ ఫైనల్ ఐ గోట్ భాగవతం, రైట్. ఇది భాగవతం అంటే, ఇంత కష్టపడి మనకేమన్నా రెడీగా దొరుకుతుంది, చదివిస్తాం రెండయ్య అంటే రారు, పుస్తకం తీసి కూర్చోండి చాలా అందులో ఉంది మేము చెప్తామంటే ఎంతమంది చెప్తున్నాం భాగవతం స్టార్ట్ అయింది రండి అని, ఎవరు రావట్లేదు కదండి. స్టార్ట్ అవ్వకముందు మాతాజీ భాగవతం మీరు చెప్పట్లేదు, భగవద్గీత ఒకటే చెప్తున్నారు, భాగవతం చదవట్లేదు మేము అనేవారు. సరే స్టార్ట్ చేసాం రండి అంటే ఇప్పుడు ఎవరు రావట్లేదు, ఇప్పుడు టైం లేదండి, టైమే ఉండట్లేదు. కొన్ని రికార్డింగ్స్ పంపిస్తారు, రికార్డింగ్స్ వింటారు, దానికి టైం లేదు. ఇంకేం చేయాలి, ఇంక వాళ్ళ బ్రెయిన్ లో కూర్చుని మనమే మొత్తం, ఎలాగైతే తేనే బ్రహ్మ హృదయాది కవి లాగా బ్రహ్మదేవుడు ఎలాగైతే ఆయన హృదయంలోకి జ్ఞానం ఇచ్చారు, మనం కూడా వాళ్ళ హృదయంలోకి దూరపడి ఇచ్చేయాలి, ఇంకంతే. పాపం టైం లేదు వాళ్ళకి, కానీ తినడానికి టైం ఉంటుంది, సెలబ్రేషన్ చేసుకోవడానికి టైం ఉంటుంది, పార్టీలకు వెళ్ళడానికి టైం ఉంటుంది, ఫొటోస్ పెట్టుకోవడానికి టైం ఉంటుంది, ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది, ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో ఉంటా టైం ఉంటుంది. బట్ ప్రవచనం వినడానికి టైం లేదు, భాగవతం ఒప్పించడానికి టైం లేదు, భాగవతం సునాయాసంగా దొరుకుతుంది మనకి. సో ఎప్పుడైతే నా డివోటీ స్టోరీ ఉన్నప్పుడు అర్థమైంది అది కదా భాగవతం, అప్పుడు ఆ భక్తుడి చేతిలో భాగవతం బుక్ ఉంటే ఎగిరి గంతేసేసాడు భక్తుడు కదండి. అది భాగవతం అంటే, అంత కష్టపడి జనాలు అది తెచ్చుకునేవారు, ఎందుకంటే అందులో ఉన్నది అమృతం అండి, ఇది అమృతం. ఏదైతే ఇక్కడ చెప్తున్నారో ఆధ్యాత్మిక ప్రపంచంలో దొరికే అమృతం ఇక్కడ మనకి ఉంది. ఎలా దొరుకుతుంది, కృష్ణ కథ రూపంలో మనకు అమృతం ఉంది, కృష్ణ కథని మనం పానం చేయాలి కదండి. ఇవాళ ఈ రోజు పొద్దున్న నేను ఒక చదువుతున్నాను భాగవతంలో 4వ స్కందం చదువుతుంటే ఒక అద్భుతమైన విషయం వచ్చింది, అది నేను నోట్ చేసి పెట్టాను చెప్తామని. సో మాకు ఎప్పుడైతే
మా శిక్షా గురువులు చెప్పారు, మీరు ఏదైతే ప్రచారంలో ఉండే వాళ్ళు రోజుకి మినిమం 3 గంటలు చదవాలి ఏంటి శాస్త్రాన్ని, వేరే వాళ్ళు విన్నా వినకపోయినా మేము చదవాలి, అప్పుడే చెప్పగలం, వినాలి అప్పుడే చెప్పగలం, లేకపోతే చెప్పలేమండి కదండి. సో ప్రభుపాద్ గారు ఒక అద్భుతమైన విషయం రాస్తారు 4వ స్కందంలో, అది నేను నోట్ చేసుకున్నా, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే ఎవరు జపం బాగా చేయగలరు అంటే ఎవరు చేయగలరంట, ఎవరైతే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక సెన్సెస్ ద్వారా చేయగలరంట. ఈ ఆధ్యాత్మిక సెన్సెస్ అంటే ఏంటి, మనం ఇప్పుడు భౌతికంగా మనకు కనిపించే కదా, లోపల ఒక మన ఆధ్యాత్మిక శరీరం ఉంది మనకు కూడా కదండి. అది ఉత్తేజం ఎప్పుడవుతుంది, ఎప్పుడైతే మన యొక్క మనసు బుద్ధి అహంకారం అంతా ప్యూరిఫై చేస్తూ మన యొక్క సెన్సెస్ అన్నిటినీ కూడా ప్యూరిఫై చేస్తున్నప్పుడు మనం ఆధ్యాత్మిక స్పిరిచువల్ సెన్సెస్ తో చేస్తామంట. అది ఎలా జరుగుతుందంటే, ఆ ప్యూరిఫైడ్ సెన్సెస్ ఎలా అవుతాయంట, ఒక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి అలాగే ఆయన చెప్పినవి మరి శాస్త్రం చెప్పిన డైరెక్షన్ లో వెళ్తేనే మనం అప్పుడు ఈ యొక్క ఆధ్యాత్మిక సెన్సెస్ ద్వారా మనం చేసినప్పుడు మనం ఆ యొక్క టేస్ట్ ఏదైతే రూప గోస్వామి చెప్తున్నారో ఆ నామం యొక్క టేస్ట్ తెలుస్తుందంట. అంతేకాకుండా ఇంకోటి ఏమని చెప్తున్నారు, అంత ఈజీగా దొరికేది కాదంట, భక్తి దొరకాలి అంటే ఒక భక్తుడి యొక్క మెర్సీ ఉండాలి. ఇక్కడ ప్రభుపాద్ గారు కూడా ఇదే పదం వాడారు చూడండి, మనుజుడు అదృష్టవశాత్తు విశుద్ధ భక్తుని కలయాలి కదండి, సో అప్పుడు మనకు దొరుకుతుంది. అంతేకాకుండా ప్రభుపాద్ గారు చాలా బాగా చెప్పారు ఒక విషయం ఏమంటే, భక్తులకి అపరాధం చేయకూడదు, అలాగే ఏదైతే గురువు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అవహేళన చేయటం కానీ పాటించకపోవటం కానీ చేస్తే అవి మన భక్తికి అవరోధాలు అవుతాయంట కదండి. ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక సెన్సెస్ ప్యూరిఫైడ్ మన సెన్సెస్ ఏదైతే ఉన్నాయో, ఇంద్రియాలు ప్యూరిఫైడ్ స్టేట్ లో శుద్ధ స్థితికి వచ్చాయో, అప్పుడు మనం భక్తి చక్కగా చేయగలం, బై ఫోర్స్ ఉండదు అప్పుడు, అప్పుడు మనకు ఆ టేస్ట్ వస్తుందంట. మరి ఇప్పుడు మనకు టేస్ట్ లేదు వదిలేద్దామా, లేదు. ఆ టేస్ట్ కావాలంటే ఏం చేయాలి, శాస్త్రం అధ్యయనం చేయాలంట. ఇంకోటి ఏం చేయాలి, ఇక స్పిరిచువల్ మాస్టర్ యొక్క డైరెక్షన్ లో మనం ఉండాలి అంట. ఇంకోటి ఏం చెప్పారంటే ప్రభుపాద్ గారు అక్కడ, వన్ కెనాట్ గ్లోరిఫై ద లార్డ్, ఒకళ్ళు ఎవరు భగవంతుని గుణగణాలను కీర్తించలేరంట అన్లెస్, ఎప్పటి వరకు అయితే అతను భగవంతుడి చేత గాని భగవంతుని యొక్క భక్తుని చేత గాని ఏమంటారు వాళ్ళ కరుణ వాళ్ళ మీద లేకపోతే వాళ్ళు చెప్పలేరంట. ఆ విధంగా భగవంతుని మనం గ్లోరిఫై చేయాలి అనుకున్నా మనం చెయ్యలేమంట. ఎప్పటి వరకు మన మీద ఒక శుద్ధ భక్తుడి కరుణ కానీ లేకపోతే భగవంతుడి కరుణ కాని లేకపోతే. ఇంకేమని చెప్పారంటే, సో ఏంటండి మార్గం, అది ఐ థింక్ 4వ స్కందం 6వ అధ్యాయం ధ్రువ మహారాజ్ ప్రార్థనలో ఒకనొక పాశ్యంలో వస్తుంది. ఏమని చెప్తాడు ఆయన, ఏమని చెప్తారంటే, ఒకే ఒక ఏమంటారు ఒకే ఒక ఛాన్స్ ఉందంట, మనం మ్యాడ్ అయిపోవాలంట, పిచ్చి వాళ్ళం అయిపోవాలంట. దేనికి, కృష్ణ కథ వినటానికి. ఎవరైతే కృష్ణ కథ వినటానికి పిచ్చిగా అయిపోయారో వాళ్ళకి అవకాశం ఉందంట ఏమవడానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి. సో ఇది చేయగలం కదండి, వినగలం కదా. ప్రభుపాద్ చెప్తారు, హూ వన్ బికమ్స్ వెరీ మ్యాడ్ టు హియర్ ద గ్లోరీస్ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, భగవంతుని గుణగణాలను వినడానికి వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోవాలి. సో మన ఎవరో చెప్తున్నారు, మాతాజీ భగవద్గీత క్లాస్ అయిపోయిన తర్వాత చెప్తున్నారు, ఏమంటున్నారు, మా ఇంట్లో మా అన్నయ్యలు అంటున్నారండి దసరా పండగకు వచ్చారు ఇలాగ రోజు వింటే పిచ్చిదానం అయిపోతాం అంటున్నారు. సో కానీ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, వీ షుడ్ బికమ్ మ్యాడ్, పిచ్చి వాళ్ళు అవ్వాలి కృష్ణ కథ వినటానికి, అప్పుడు మనం నిజంగా భక్తి చేస్తున్నట్టు. ఎవరైనా మన ఈ అమ్మాయి పిచ్చి అయిపోయిందంటే అది కరెక్ట్, ఎస్ మనం కరెక్ట్ స్థితిలో ఉన్నామని అర్థం, కరెక్ట్ గా భక్తి చేస్తున్నామని. మన భక్తి వేరే వాళ్ళకి పిచ్చిగా అనిపించట్లేదు అనుకోండి, భక్తి సరిగ్గా చేయట్లేదు కదండి. కొంతమంది చెప్తారు ఈ సినిమా హీరోయిన్ అంటే, ఈ హీరో అంటే పిచ్చి అమ్మాయికి, ఆ హీరో ఎలాంటి బట్టలు వేసుకుంటే ఎలాంటి స్పెక్స్ పెట్టుకుంటే అవే ఫాలో అవుతారు, అటువంటి కలర్ వేసుకుంటారు, ఆ హీరోయిన్ ఎలా చేస్తారు, ఎందుకు పిచ్చి, వాళ్ళు ఏం చేస్తున్నారు అది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ హీరోయిన్ ఇలాగ హెయిర్ స్టైల్ పెట్టుకుని ఇలా హెయిర్ స్టైల్ పెట్టుకుని, ఎందుకంటే పిచ్చి, అదాన్ని పిచ్చి అంటారు కదండి. అలాగే భక్తులకి ఎటువంటి పిచ్చి ఉండాలి, భగవంతుని కథ, ఆ కథ మీద పిచ్చి ఉండాలి. వినటం, ఈ శ్రవణం అనేది ఎంత బెస్ట్ వెపన్ అంటే మనకి ఇంజెక్షన్ లాంటిది. ఎలాగైతే వ్యాధిగ్రస్తుడికి ఆ యొక్క షుగర్ పేషెంట్ కి రోజు
ఇంజక్షన్ పడాలి కదండి, కొంతమందికి బాగా టాబ్లెట్ పనిచేయదు ఇంకా వాడికి ఇంజక్షన్ పడాలి. అలాగే మనకి పడాల్సిన ఇంజక్షన్ ఏంటి, కృష్ణ కథ. సో ప్రభుపాద్ గారు చెప్తారు చూడండి, ధ్రువ ప్రార్థనలో ఏదో ఒక భాషల్లో ఉంటుంది, 6వ శ్లోకం తర్వాత 7వ శ్లోకం తర్వాత ఒక భాషల్లో ఉంటుంది. ఎగ్జాక్ట్ శ్లోకం గుర్తులేదు నాకు. సో చదివింది పాయింట్ అయితే ఇదన్నమాట, వన్ వన్ షుడ్ బికమ్ మ్యాడ్ కృష్ణ కథ వినడానికి, పిచ్చివాడు అయిపోవాలి. మరి ఎక్కడ పడితే అక్కడ ఏం కృష్ణ కథ కా, ఆ గురు పరంపరలో వచ్చిన ఆ వ్యక్తి దగ్గర నుంచి వినాలి. సరే అయితే వింటే అవకాశం ఉన్నది, ఎవరికి గృహం ఏది అయినా బాగుపడే అవకాశం ఉన్నది కదండి. సో మనం కూడా ఒకప్పుడు గృహం ఏదిలానే ఉండేవాళ్ళం, అదృష్టవశాత్తు ఇప్పుడు గృహస్థుల కింద ఉండడానికి ప్రయత్నిస్తున్నాం, అంతవరకు సంతోషం కదండి. సో ఇంకా బ్రహ్మచారి చెప్పుకున్నాం, వానప్రస్థ చెప్పుకున్నాం, సన్యాసులు చెప్పుకున్నాం కదండి. సో ఇక్కడ సన్యాస ఆశ్రమంలో ఉన్నప్పుడు శ్రీల చైతన్య మహాప్రభు ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవారో దాని విషయం కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ శ్లోకంలో ఏం చెప్పాడు ఆయన, ఎవరైతే బ్రహ్మచర్య వ్రతాన్ని నిష్ఠగా పాటించిన వారు భౌతిక ప్రపంచంలో ఉంటారని చెప్పారు. ఈ చోట హరిదాసు ఎవరంటే శ్రీల చైతన్య మహాప్రభు యొక్క అంతరంగిక సేవకుడు, ఎప్పుడు ఆయనకు సేవ చేస్తూ ఉంటాడు. ఒకసారి ఆయన కొంత రైస్ తీసుకుని వస్తాడు ఒక ఇంట్లో ఇస్తాడు. అప్పుడు వాళ్ళు వండి చైతన్య మహాప్రభు పెట్టినప్పుడు ఈ రైస్ ఎలా వచ్చింది అని మాట్లాడినప్పుడు చోట హరిదాస్ ఆ పలానా ఇంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చారు. సో చైతన్య మహాప్రభు తింటారు, ఆ తర్వాత చోట హరిదాసు నా సమస్తంలోకి రావద్దని చెప్పండి, వాడు ఇంకా నా దరిదాపులకు వాడు రాకూడదు, వాడిని చూడాలనుకోవట్లే, వాడితో మాట్లాడాలనుకోవట్లే, వాడి సాంగత్యం నాకు వద్దు. అందరికి ఆశ్చర్యం వస్తుంది, ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు. సో యాక్చువల్గా డైరెక్ట్ గా చెప్పలేదు కానీ కొన్ని కొన్ని ప్రవచనాల్లో కొన్ని కొన్ని భాషలు ఏం చెప్పబడింది, అయితే ఎక్కడైతే రైస్ తీసుకుని వచ్చారో ఆ ఇంట్లో ఉన్న ఆవిడ చాలా ముసలావిడ, మరి ఒక ముసలావిడతో మాట్లాడే చైతన్య మహాప్రభు అంత పర్టికులర్ గా ఎందుకు అంటే, కొంతమంది ఆచార్యులు ఏం చెప్తారంటే ఆ ముసలావిడ దగ్గర ఒక వయస్కురాలిన మంచి వయసులో ఉన్న ఒక ఆవిడ పనిచేస్తూ ఉండేదంట. సో కొంచెం చిన్నపాటి దృష్టి ఆవిడ మీద సారించడం అనేది జరిగింది కాబట్టి, సో ఇతను ఏమిటి ఇక్కడ ఆల్రెడీ సన్యాసాశ్రమం ఉన్నాడు చోట హరిదాస్, ఇంకా అందుకని దాన్ని త్యజించారు. చోట హరిదాస్ యొక్క స్థితి చూస్తే అందరికి చాలా బాధ కలుగుతుంది, అందరు రికమెండ్ చేస్తారు తను తప్పు తెలుసుకున్నాడు మళ్ళీ చేయడంటే లేదు నేను అంతా మాట్లాడినంటే చోట హరిదాస్ ఏం చేస్తారు, ఆత్మహత్య చేసుకుంటాడు చనిపోతాడు. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు మంచిదే జరిగింది, అందరు ఆశ్చర్యపోతారు ఔదార్య అవతారం చైతన్య మహాప్రభు ఎలాగెలాగంటే, అంటే సన్యాస ఆశ్రమంలో ఉన్నప్పుడు స్త్రీ సాంగత్యం ఎంత ప్రమాదకరమని తెలియచేయడం కోసం ఈ లీల జరిగింది కదండి. తర్వాత చైతన్య చరితామృతంలో ఉంటుంది, ఆ చోట హరిదాస్ మళ్ళీ ఒక గంధర్వుడి కింద ఏదో అవుతుంది, అవుతాడు ఆయన మళ్ళీ, అప్పుడు ఆయన వచ్చి కృష్ణ కథ సాంగ్స్ అన్ని చైతన్య మహాప్రభుకి వినిపిస్తూ ఉంటాడు కదండి. కానీ ఈ లీల ఎందుకు జరిగింది అంటే, ఆ యొక్క సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి అంటే శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఒక స్త్రీ గురించి ఆలోచించకూడదు, ఒక స్త్రీ యొక్క బొమ్మ మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టకూడదు, అంతలాగా వాళ్ళు పాటించాలి దాని గురించి అక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఏమవుతుందండి, ధ్యానం చేసి 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 చేసిన తర్వాత ఏమవుతుంది, పడిపోతారు వాళ్ళు అక్కడ నుంచి, ఆ ఆశ్రమం నుంచి పడిపోతారు. అందుకనే ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు మళ్ళీ వాళ్ళు సన్యాసాశ్రమంలోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, అన్ని ఒడిచిపెట్టి మీ సన్యాసం తీసేసుకున్నా అంటారు, మళ్ళీ అక్కడ హిమాలయాలకు అక్కడికక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఎవరో పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ అక్కడ సంసారం చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, మళ్ళీ పడిపోతారు, పతనం అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలని స్వామి యొక్క సేవలో క్షణ మాత్రం ఉంచకుండా పక్కకి మరలిస్తే ఇంద్రియాలు ఏం చేస్తాయి, అంత నాశనం చేసేస్తాయి జీవుణ్ణి. అందుకని ఎప్పుడు కూడా మనం భక్తులు అయిపోయామండి, మాకు ఇంక భక్తుల సాంగత్యం అవసరం లేదు, మాకు మేము చదువుకుంటాం, లేకపోతే మాకు మేము భజన చేసుకుంటాం, మాకు గురువు అవసరం లేదు, మాకేం అవసరం లేదు అంటే అది వాడు పడిపోవడానికి రెడీగా ఉండడం అని అర్థం. అది మాయ వాడిని ఆల్రెడీ వాళ్ళలో పెట్టేసింది, ఆ నెట్లో పెట్టేసింది, రా నా దగ్గర ఉండు ఎప్పుడే ఏం భక్తి అన్నట్టు అనమాట కదండి. సో అథారిటీని అక్సెప్ట్ చేయటం అనేది బెస్ట్ అథారిటీ, ఎవరినైతే ఒకరు శిక్షా గురువు దీక్షా గురువు మనం వాళ్ళు తీసుకున్నామంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఉండడానికి రెడీగా ఉండాలి, వాళ్ళు చెప్పిన సూచనలు పాటించడానికి ప్రయత్నించాలి, అప్పుడు ఎంతో కొంత పురోగతి ఉంటుంది. లేకపోతే ఏం ఉపయోగం అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పిన పాటించకపోతే రోగం అలాగే ఉంటుంది. సో మంది కూడా అంతే కదండి. అందుకని ఇక్కడ సన్యాసాశ్రమం నందున్న వారికి ఇది ప్రత్యేకంగా వర్తించను. ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద్ గారు, భౌతిక క్లేశములకు పరమైన ధామములకు చేరగోరు యోగికి మైథున భోగ రతం ఆత్మహత్య కన్నను హీనమైన కార్యం అంట, అది ఆత్మహత్య కన్నా కూడా హీనమైన కార్యము.
సన్యాసాశ్రమ జీవనం మైథున భోగం అనేది ధర్మ జీవనకు పరమ వికృత రూపమై ఉన్నది. సన్యాసాశ్రమం ఉన్న వాళ్ళు ఈ మైథున భోగం గురించి ఆలోచించడం అనేది కూడా వికృతమైన చర్య, ఆలోచించనే ఆలోచించకూడదు కదండి, అది చెప్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటి, యోగ భ్రష్టులు గురించి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారంట, యోగ భ్రష్టులు అంటే ఏదైతే అష్టాంగ యోగ పద్ధతిలో ముందుకు వెళ్లే వాళ్ళు కొంచెం యోగంలో ముందుకు వెళ్ళి పడిపోతారు, కొంతమంది 99% అలా ముందుకు వెళ్ళి పడిపోతారు. సో వాళ్ళకి ఏమని చెప్పారు, భగవద్గీత 6వ అధ్యాయంలో కొంచెం సాధన చేసి పడిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ ఇంద్రతృప్తి అంతా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి బాగా ఐశ్వర్యవంతుల కుటుంబంలో, శ్రీయహ మంచి బాగా ఉన్నతమైన కుటుంబంలో, మంచి పలుకుబడి ఉన్న కుటుంబంలో జన్మిస్తారు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు కంటిన్యూ చేస్తారు. 99% అయిపోయిన వాళ్ళకి ఏంటి, ఒక శుద్ధ భక్తుల ఇంటిలో కానీ, శుద్ధ బ్రాహ్మణుల ఇంట్లో కానీ, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అన్ని పాటిస్తున్నారు వాళ్ళ ఆచారాలన్నీ, ఆల్రెడీ భగవంతునికి చాలా చేరువలో ఉన్నారు, అక్కడి నుంచి వాళ్ళకి తొందరగా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది కదండి. సో వాళ్ళకి అవకాశం ఇస్తారని చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ఈ మైథున సుఖాన్ని మనం ఏదైతే దేనికోసం ఇవ్వబడింది, వేరే జీవుని ఉత్పత్తి దాంతవరకే వాడాలి, అంతకు మించి వాడితే అది మనకి కష్టాలు తీసుకొస్తుంది. అందుకనే ఈ యొక్క లోకాన్ని ఏమంటారు, మైథున కారాగారము. కారాగారంలో మనం చూస్తే జైల్లో ఏం చేస్తారండి, సంఖ్యలు వేస్తారు. మరి ప్రకృతి దుర్గాదేవి ఇక్కడ జైలర్ ఆవిడ ఇన్ఛార్జ్, మనకేం సంఖ్యలు వేసింది, ఈ మైథున సంఖ్యలు వేస్తుంది అనమాట. ఆవిడ మైథున సంఖ్యలతో పడేసి ఇక్కడ ఉంచుతుంది. ఎవరైతే దీని నుంచి బయటకు వచ్చారో వాళ్ళు ఫ్రీ అవుతాం. ఇది చాలా సింపుల్ అనమాట కదండి. సో ఇది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో 21, 22లో మిగతావన్నీ ఆయన చెప్తున్నారు, చూద్దాం. శృతి విచక్రమే విశ్వ శాసనానసనే ఉభే ఇయద విద్యాచ విద్యాచ పురుషస్తు భయాశ్రయః. సర్వవ్యాపియగు భగవానుడు తన శక్తుల ద్వారా ఆ విధముగా నియామక కర్మలకు భక్తియుత సేవకు పూర్ణ ప్రభువై ఉన్నాడు. అన్ని స్థితులకు సంబంధించిన అజ్ఞానము మరియు వాస్తవ జ్ఞానం రెండింటికి అతడే చరమాశ్రయమై ఉన్నాడు. 22వ శ్లోకం. యస్మాదండం విరాట్ జజ్ఞే భూతేంద్రియ గుణాత్మక తద్రవ్యమత్యగాద్విశ్వం గోభి సూర్య ఇవా తపన్. ఆ దేవదేవుని నుండి అన్ని బ్రహ్మాండములు మరియు భౌతికాంశములు గుణములు ఇంద్రియములు కూడిన విశ్వరూపము ఉద్భవించినవి. సూర్యుడు తన కిరణములు మరియు ఉష్ణము నుండి అన్యమైనట్లుగా అతడు అతడి వ్యక్తీకరణములకు భిన్నమై ఉన్నాడు. హరే కృష్ణ మాతాజీ, చదవమంటారా? చదవండి మాతాజీ. 22వ శ్లోకం. శ్రీదేవి మాతాజీ, శ్రీదేవి మాతాజీ మీరేనే ఇప్పుడు అడిగారు. నేను అడిగాను మాతాజీ. అడిగారు సునీత మాతాజీ. మీరు 21 చదవండి, 22 శ్రీదేవి మాతాజీ చదవండి. నేను చదువు. ఓకే మాతాజీ. ఓకే. భాష్యము. విశ్వజిత్ అను పదము ఈ శ్లోకమునందు ప్రధానమై ఉన్నది. ప్రతి కర్మక్షేత్రమునందు చక్కగా వివరించుచున్నాడు. పురుషుడు లేదా క్షేత్రజ్ఞుడు అని పిలువబడు క్షేత్రజ్ఞుడు మరియు పురుషుడు అనేది రెండు పదములు ఆత్మకు పరమాత్మకు సమానమైన సాంగత్యమై ఉన్నది. ఈ విషయమున భగవద్గీత 13.3 యందు ఈ కింది విధముగా వివరింపబడింది. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోరే యోర్ జ్ఞానం యత్తస్ జ్ఞానం మతం మమ. క్షేత్రమనగా స్థానమని భావము. ఇక క్షేత్రము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడని పిలువబడును. జీవుడు తన పరిమిత కర్మక్షేత్రము నెరిగియుండగా పరమాత్ముడు అపరిమిత కర్మక్షేత్రమును నెరిగియున్నాడు. జీవుడు తన ఆలోచన అనుభూతిని కోరికలను మాత్రమే ఎరిగియుండగా పరమ నియామకుడుగా పరమాత్ముడు సర్వత్రా నిలిచియున్నందున ఎల్లరి ఆలోచన అనుభూతి కోరికల నెరిగియున్నాడు. జీవుడు వాస్తవములకు తన సొంత కలాపములను అతి సూక్ష్మ ప్రభువైన ఉండగా దేవదేవుడు ఎల్లరి భూత భవిష్యత్ వర్తమాన కలాపములకు ప్రభువై ఉన్నాడు. వేదాహం సమతీతాని వర్తమాని చార్జున మొదలగునవి భగవానుడు జీవుడు నడుమగల ఈ భేదము కేవలము అజ్ఞాని మాత్రమే ఎరుగజాలదు. జడ పదార్థమునకు భిన్నమైన జీవుడు జ్ఞానమునందు భగవానితో గుణరీతి సమానత్వమును కలిగి ఉండవచ్చును.
కానీ అతడెన్నడూ భూత భవిష్యత్ వర్తమానపు పూర్ణ జ్ఞానమునందు ఆ దేవదేవునితో సమానము కాచాలడు. జీవుడు పాక్షికముగా జ్ఞాతమైన కారణమున కొన్ని మార్లు తన ఉనికిచే మరి మర్చిపోవనుచుండును. ఈ మరపు ప్రత్యేకించి భగవానుడు ఏకపాద విభూతి క్షేత్రము భౌతిక జగత్తమున ప్రకటమగును. కానీ త్రిపాద విభూతి కర్మక్షేత్రము ఆధ్యాత్మిక జగమున జీవులకు మరుపే ఉండదు. వారందరూ అచట అస్తిత్వపు మరియు మరుపు వలన కలిగడి సర్వవిధ కల్మషముల నుండి దూరులై ఉందురు. భౌతిక దేహము మరుపు యొక్క స్థూల సూక్ష్మ రూప చిహ్నమై ఉన్నది. కనుక భౌతిక జగత్తు వాతావరణమంతయు అవిద్య అని పిలువబడగా ఆధ్యాత్మిక జగత్తు వాతావరణము విద్య సంపూర్ణ జ్ఞానము అని పిలువబడింది. ఆ విద్య అందు వివిధ స్థితులు కలవు. అవియే ధర్మ అర్థ మోక్ష అనునివి. సాయుధ్యము ద్వారా భగవానుడు మరియు జీవుని నడుమ ఏకత్వమనడి విషయమున అద్వైతవాది సర్వదా పట్టుకొని వేలాడుచు మోక్ష భావన సైతము భౌతికత్వపు మరుపు చివర స్థితి అయి ఉన్నది. ఆత్మ మరియు పరమాత్మ యొక్క గుణరీతి ఏకత్వ జ్ఞానము అనునది పాక్షిక జ్ఞానము మరియు అజ్ఞానము కూడా అయి ఉన్నది. పై వర్ణింపబడినట్లు పరిమాణ భేదము జ్ఞానము అచట లేకపోవటయే అందులకు కారణము. అజ్ఞానత్వమునందు జీవుడెన్నడూ భగవానుడితో సమానము కాజాలడు. లేని ఎడల అతడు మరుపు స్థితిలో ఉంచబడి వాడు కాడు. జీవులు మరుపు స్థితి ఉన్న కారణమునే పూర్ణము అంశ నడుమన అపార భేదం ఉన్నట్లుగా భగవానుడు మరియు వారి నడుమ అపార భేదము సదా నెలకొని ఉండును. అంశ ఎన్నడూ పూర్ణమునకు సమానము కాబోదు. కనుక భగవానుడితో జీవుడు నూటికి నూరు పాళ్ళు సమానత్వ భావనము అజ్ఞానమే అయి ఉన్నది. అజ్ఞాన క్షేత్రమున కర్మములన్నీ సృష్టిపై ఆధిపత్యము వహించుట వైపుకే త్రోవ చూపు ఉండును. కనుకనే భౌతిక జగము ప్రతి ఒక్కరును దానిపై ఆధిపత్యమును వహించుటకు భౌతిక ఐశ్వర్యము ఆర్జనమునందు నియుక్తులై ఉండురు. తత్ఫలితముగా అజ్ఞానపు చిహ్నములైన జగడము మరియు భంగపాటు ఎనునవి సర్వదా కలుగుచుండును. కానీ జ్ఞానక్షేత్రమున శ్రీకృష్ణ భగవాను భక్తియుత సేవయే నిలిచియుండు. కనుకనే భక్తియుత కర్మలు ముక్తి స్థితిలో అజ్ఞాన ప్రభావముచే లే మరుపుచే కాలుష్యతమయ్యే అవకాశమే లేదు. ఈ విధముగా భగవానుడు అజ్ఞానము జ్ఞానము అనడి రెండు క్షేత్రముల యజమానియై ఉన్నాడు. ఈ రెండు క్షేత్రములు దేనియందైనా నిలువగోరుట జీవునికి ఇష్టముపై ఆధారపడి ఉండను. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. పరమసత్యము గత శ్లోకమునందు పురుషుడు లేదా పురుషోత్తముడు అని నిశ్చయింపబడినది. ఆ పూర్ణ పురుషుడే తన విభిన్న శక్తుల ద్వారా ఈశ్వరుడు పరమ నియామకుడు అయి ఉన్నాడు. భగవద్గీత యందు పేర్కొనబడినట్లు భిన్నా ప్రకృతి భౌతిక శక్తికి చెందిన ఏకపాద విభూతి వ్యక్తీకరణము భగవానుని పలు భార్యలలో ఒకటై వంటిది. వారి ఎడ ఆ దేవదేవుడు అంతగా ఆకర్షితుడై ఉండడు. కానీ విశుద్ధ ఆధ్యాత్మిక శక్తి వ్యక్తీకరణమైనందున త్రిపాద విభూతి అతనికి మిగులు ఆకర్షణీయమై ఉన్నది. తత్కారణమున అతడు భౌతిక శక్తి యందు బీజ ప్రదానము కావించట ద్వారా భౌతిక వ్యక్తీకరణలను సృజించును. తదనంతరము ఆ వ్యక్తీకరణ మందు అతడు బ్రహ్మాండముగు విశ్వరూపముగా విస్తరించును. అర్జునుడికు చూపబడి ఉన్నట్టి ఆ విశ్వరూపము శ్రీకృష్ణ భగవానుని మూల రూపము కాదు. అతని మూల రూపము పురుషోత్తమ రూపము లేదా స్వయముగా కృష్ణ రూపమే అయ్యున్నది. సూర్యుని భాతి ఆ దేవదేవుడు స్వయముగా విస్తరించునని ఇచ్చట చక్కగా వివరింపబడినది. తీవ్రమగు ఉష్ణము మరియు కిరణముల ద్వారా సూర్యుడు విస్తరించినను అట్టి ఉష్ణ కిరణములకు అతడు సదా భిన్నముగా నుండును. నిరాకారవాది భగవానుని శ్రీకృష్ణునిగా పిలువబడు
అనుభవైక వేద్యమును దివ్యమును నిత్యమును అయినను రూపమును గూర్చిన ఎట్టి సమాచారము లేకుండగా అతని దేహకాంతిని పరిగణలోనికి తీసుకొనను. కనుకనే విశ్వరూప భావనను మాత్రమే కలిగి ఉండి నిరాకారవాదులకు విభుజ మురళీధర దివ్య రూపమున శ్రీకృష్ణుడు భ్రమను కలిగించిన వాడై ఉన్నాడు. సూర్యునితో పోల్చినచో శ్రీ సూర్యకిరణములు గౌణమైనట్లుగా పురుషోత్తముని స్వీయ రూపముతో పోల్చినచో విశ్వరూపము గౌణమై ఉన్నదని వారు తప్పక ఎరగవలసి ఉన్నది. ఈ విషయమును బ్రహ్మ సంహిత 5.37 ఈ క్రింది విధానముగా ధృవీకరించుచున్నది. ఆనంద చిన్మయ రస ప్రతిభా భావితాభి స్థాభిర్య ఏవ నిజరూపతయా కళాభి గోలోక ఏవ నివసత్య కిలాత్మ భూతో గోవింద గోవిందమాది పురుషం తమహం భజామి. స్వీయ తేజము ద్వారా ఎల్లరి ఇంద్రియములను రంజింపజేయు ఆదిదేవుడవు గోవిందుడు గోలోకముగా పిలువబడు దివ్య ధామమున వసించియుండును. అయినను అతడు తన చిన్మయ శక్తితో సమానమగు శక్తి గల ఆధ్యాత్మిక కిరణముల విస్తరణ ద్వారా సృష్టి యందు ఎల్లడలా నిలిచియున్నాడు. అనగా తన అచింత్య శక్తి చే అతడు ఏకకాలమున రూప సహితుడను నిరాకారుడను అయ్యున్నాడు. అనగా భౌతిక ఆధ్యాత్మిక వ్యక్తీకరణముల నానా విధత్వమున పూర్ణ ఏకత్వమును ప్రదర్శించుచు అతడు అద్వితీయుడైయున్నాడు. సమస్తము నుండి అతడు విడిగా నున్నాడు. అయినను ఏదియును అతనికి భిన్నముగా లేదు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇంకా మిగతా విషయాలు చెప్తున్నారు. ఎవరు ఈ యొక్క ఆధ్యాత్మిక పాత్రలు అంటే ముక్తి మార్గంలో వెళ్తున్నారు, ఎవరు ఈ ఇంద్రతృప్తి పాత్రలో వెళ్తున్నారు అన్న విషయాన్ని కూడా మనకి ఈ యొక్క 21, 22లో చెప్తున్నారు. సో 21లో ఏమని చెప్తున్నారు, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట, అజ్ఞాన కారణంగా వాళ్ళు ఏం చేస్తారు, ఇంద్రతృప్తి కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క ఎవరైతే భక్తియుత సేవలో ఉంటారో వీళ్ళందరూ కూడా ఎవరు, వీళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా త్రిపాద ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళెవరు, భక్తియుత సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా దివ్యమైన జ్ఞానంతో ఉంటారు, సచ్చిత్ ఆనందమయంగా ఉంటుంది వాళ్ళ రూపం కదండి. సో వాళ్ళు ఎప్పుడు కూడా దేవాది దేవుణ్ణి ఎప్పుడు కూడా చరమ ఆశ్రయం ఆయనకు ఆశ్రయించి ఉంటారు. కానీ మనం చూస్తే ఈ అజ్ఞానం కూడా స్వామి దగ్గర నుంచే వచ్చింది, జ్ఞానము స్వామి దగ్గర నుంచే వచ్చింది. నిన్న మనం చెప్పుకున్నాం మూలకాల్లో స్వామి వెనక సైడ్ నుంచి అజ్ఞానం వచ్చింది, స్వామి వెనక భాగం నుంచి. ఎందుకంటే ప్రతిదీ దానికి స్వామి మూలం కదండి. మంచి చెడు మరి ఎందుకు సృష్టించాడు అంటే, మనం చెడ్డగా ఉండడానికి రెడీ అయిపోయాం కదా, మరి దానికి అవకాశం కల్పించాలంటే ఆ గుణాలు కూడా రావాలి కదండి. సో అందుకని అసలు భౌతిక ప్రపంచమే అవసరం లేదు, కానీ మనం ఆయనతో వేరుగా ఉండాలనుకుంటున్నాం. అందుకని ఇల్లు ఉండగా హాస్టల్లో జాయిన్ చేయాల్సిన అవసరమే ఉంటుంది తల్లిదండ్రులకి. కానీ పిల్లవాడు ఎంత రెబల్ అయిపోయాడంటే వినట్లేదు మాట, పిచ్చి అయిపోతున్నాడు. సో ఇంట్లో పిచ్చివాడు అయ్యే కంటే అక్కడ కుదురుగా ఏదో ఒకసారి రీఫార్మ్ అయ్యి మంచిగా అయితే బాగుంటుందని తీసుకెళ్ళి అక్కడ హాస్టల్లో పెడతారు. ఇంట్లో ఉంటే టైం వేస్ట్ చేస్తున్నాడు, ఆ డివైసెస్ పట్టుకుంటున్నాడు, మాట వినట్ల రెబల్ గా తయారవుతున్నాడు, దుష్టుల సాంగత్యం ఎక్కువైపోయింది. ఏం చేస్తారు హాస్టల్లో, ఒకే ఒక వార్డెన్ తల్లిదండ్రులు మాట వినాలి, కనీసం అక్కడనే కుదురుగా ఉంటాడు కదండి. సో ఏం చేస్తారు, వారానికో 10 రోజులకో నెలకో వెళ్ళి చూసి వస్తూ ఉంటారు వాళ్ళు మంచి గైడెన్స్ లో పెట్టడానికి కదండి. ఏ అంకుల్నో ఆంటీనో పంపిస్తూ ఉంటారు మధ్యలో మాట్లాడడానికి, ఎందుకమ్మా మంచి ఇల్లు తల్లిదండ్రులు వదిలేసి దూరంగా ఉన్నా, బుద్ధిగా ఉంటే ఇంట్లోనే ఉంచుకుంటారు కదా, కరెక్ట్గా ఉండు బుద్ధిగా ఉండు వాళ్ళతో చెప్పిస్తూ ఉంటారు కదండి. అలాగే మనకు కూడా అంతే, మనం విన్నట్లే చాలా రెబల్ అయిపోయింది. స్వామి అన్నారు సరే అయితే ఇక్కడ కాదు భౌతిక ప్రపంచంలో పెడతా, కానీ మరి స్వామి చాలా యోగీశ్వరుడు అయినా కదండి, అందుకని ఆయన పరమాత్మ కింద మనతో కూడా ఉంటున్నాడు, మన ఒక్కరిని విడిచిపెట్టలేదు. మనం అయితే మన పరమాత్మ కింద వెళ్ళలేం కదా వాళ్ళతో పాటు, హాస్టల్కి వెళ్ళి కూర్చోలేం వాళ్ళతో. కానీ స్వామి మన భౌతిక ప్రపంచంలో వచ్చి ఇంద్రుడి కింద ఉన్నా, చంద్రుడి కింద ఉన్నా, బ్రహ్మదేవుడి కింద ఉన్నా, మలమూత్రాల్లో ఉన్న ఇంద్ర గొప్ప జీవి కింద ఉన్నా మనతో పాటు ఉంటాడు. ఆయన ఉండటంతో పాటు ఏం చేస్తున్నాడు, ఆయన మనం ఏం చేస్తున్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడు, సాక్షి భూతుడి కింద ఉంటాడు. ప్రభుపాద గారు ఇక్కడ చెప్పారు కదా క్షేత్రజ్ఞ, క్షేత్రజ్ఞుడి కింద ఉంటున్నాడు.
మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అన్ని ఆయనకు తెలుస్తాయి. ఆయన కూడా ఒకానొక సాక్షిభూతుడు, అన్ని ఎంటర్ చేస్తూ ఉంటాడు లాగ్ లో. మనమే మర్చిపోతాం మన కోరికలు ఏంటో కదండి, మనం చెప్పుకున్నాం కదా. పార్షి ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వచ్చినప్పుడు గాఢమైన నిద్ర నుంచి లేచినట్టు ఉంటుంది వాళ్ళకి. మరి ఏం గుర్తుంటే ఎవరు గుర్తు చేస్తున్నారు, ఇక్కడ ఆపావు ఎవరు చెప్తున్నారు, పరమాత్మ. చిన్నగా అప్పుడే పుడతాడు పిల్లవాడు, అమ్మ అమ్మ పాలు దగ్గర కోసం, అమ్మ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఎవరు గైడ్ చేశారు పాలు ఇలా తాగునా, ఏమైనా ఎవరైనా చెప్పారా, జ్ఞానం ఇచ్చారా, ఏదైనా స్కూల్కి వెళ్ళాడా, లేదే. ఇదంతా ఎలా అవుతుంది, జ్ఞానం అంతా ఎవరిస్తున్నారు, మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ పరమాత్మ. ఎంతవరకు ఇవ్వాలి ఆ జ్ఞానం అంతవరకు ఇస్తాడు ఆయన కదండి. ఆయన క్షేత్రజ్ఞుడు, ప్రతి ఒక్కరి యొక్క దేహంలోనే ఉంటాడు. ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉంటారు దేహంలో, ఎవరు, జీవుడు పరమాత్మ. పరమాత్మ మన దేహంలో క్షేత్రజ్ఞుడే కాదు, అందరి దేహంలో కూడా క్షేత్రజ్ఞుడు, బయట లోపల ఉంటాడు, వ్యాపకుడు ఆయన కదండి. ఈ విధంగా ఆయన భర్త, భోక్త, మహేశ్వరుడు, ఈశ్వరుడు కూడా, పరమ నియామకుడు కూడా. ఏమని చెప్తున్నారు ప్రభుపాద్ గారు చెప్పారు, ఏమంటున్నాడు, భౌత భవిష్యత్ వర్తమాన కాలాలకు ప్రభు ఆయన కదండి. భూత వర్త ఏదైనా జరుగుతుంది, జరగబోయే, ముందు జరిగేది కూడా అన్నిటికీ ఆయనే ప్రభు ఆయన కదండి. సో మన దిశ నిర్దేశించేది కూడా ఆయన. యంత్రారూఢ అని మాయ, ఈ యంత్రం అనే దేహం మీద మనం ఉన్నప్పుడు మన దశ దిశ అని నిర్దేశించేది కూడా ఆయనే కదండి. సో మరి ఇక్కడ భౌతిక జగత్ వాతావరణంలో ఏముంటుంది, అవిద్య. అవిద్య అంటే అజ్ఞానం. ఇక్కడ అజ్ఞానం లేదనుకోండి, అంటే ఇప్పుడు మనమే ఒక యజమాని, మనమే హీరోలా ఫీల్ అవ్వకపోతే ఇక్కడికి వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తాం? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఓ నువ్వు సేవకుడివి, భగవంతుడి సేవకుడివి అంటే మనం ఎంజాయ్ చేయలేం. అందుకని ఆ మాయ, మనం చెప్పాను కదా బ్రహ్మదేవుడే 5 రకాల మాయలు సృష్టిస్తాడు. ఏంటి, మోహ, మహామోహ కదండి, మళ్ళీ ఏంటి, తమస్ర, అంధతమస్ర, తమస్సు, ఆ తమస్ర, అంధతమస్ర, తమస్సు, మోహ, మహామోహ, తమిశ్ర, అంధతమిశ్ర, ఈ 5 రకాల మోహాల్ని క్రియేట్ చేస్తాడు ఆయన. ఎలాగైతే ఇప్పుడు ఎవరు అనుకోగలరు ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా ప్రైమ్ మినిస్టర్ అని చెప్పండి. ఇప్పుడు నేను మీరు అనుకోగలమా ప్రైమ్ మినిస్టర్ అని, ఎవరు అనుకోగలరు, ఎవరు అనుకోగలరు ప్రైమ్ మినిస్టర్ అని? ఏ కొంతమంది అనుకుంటారండి, ఎవరు అనుకోగలరు ప్రైమ్ మినిస్టర్ అని? చిన్నపిల్లలు అనుకుంటారు, అజ్ఞానం. చిన్నపిల్లలు కూడా అనుకోరండి, చిన్నపిల్లలు కూడా అనుకోరు. ఎవరు అనుకుంటారు, ఆ పిచ్చి వాళ్ళు. మనం ఏం పిచ్చి వాళ్ళం, ఎవరు పెట్టారు మనకి ఈ యొక్క మాయ, మాయ అనే పిశాచి వల్ల మనం పిచ్చి వాళ్ళు అయిపోయాం. ప్రభుపాద్ గారు చెప్తారు, అప్పుడు ప్రభుపాద్ గారు అంటే బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు, మాయ సిగ్గుపడి భగవంతుడి ముందు రాకుండా ఉంటే మాయ మోహితులైన వాళ్ళు అసందర్భ వాక్యాలు చేస్తారు. అంతే కదా పిచ్చివాడు ఏమంటాడు, నేనే ప్రైమ్ మినిస్టర్ కూర్చో ఎందుకు లెగిస్తున్నావు అంటాడు. అవునండి, మీరే ప్రైమ్ మినిస్టర్ అనకపోతే వాడు ఏం చేస్తాడు, పడితి బతి చేస్తాడు. ఓ నన్ను ప్రైమ్ మినిస్టర్ కాదు అంటావా నువ్వు, నా పొజిషన్ నీకు తెలుసా అని ఎరుకొట్టేస్తాడు. వాడు ముందు ఏమన్నా, అవునండి మీరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా, మీరేనండి అంతా అనాలి. తర్వాత ఏం చేయాలి, వాళ్ళకి పిలిపించి చేతులు కట్టించి తీసుకెళ్లి అక్కడ పెట్టేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించాలి కదండి. ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళతోనే మనం ఉంటామంటే వాళ్ళ పిచ్చి మనకే అంటిచ్చేస్తారు, మనకే కొరికేస్తారు వాళ్ళు. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో వచ్చిన వాళ్ళకి పిచ్చి అనేది ఉంటుంది. ఏం పిచ్చి అది, నేనే యజమాని, ఈ మాయ ఆవహిస్తుంది. ఎప్పుడైతే బయటపడతాడు జీవుడు, ఫస్ట్ అనుకునేది ఏంటి, నేనే యజమాని, దేహం నాదే, నేను చెప్పినట్టు నడుస్తుంది, ఇది నా కోసం ఇవ్వబడింది, ఇదంతా నా ఎంజాయ్మెంట్ కోసం కదండి. అది అవిద్య. అటువంటి వాతావరణంలో మనం ఉంటాం. ఆధ్యాత్మిక జగత్తు అవిద్యకు అవకాశం లేదు. ఏముంటుంది అక్కడ అంతా, విద్య అంటే దివ్య జ్ఞానం ఉంటుంది. భగవంతుడు ఎవరు, అక్కడ వాళ్ళందరూ కూడా సచ్చిదానంద రూపులుగా ఉన్నా, వాళ్ళందరికీ 4 చేతులు ఉన్నా వాళ్ళకి తెలుసు ఈయన వైకుంఠనాథుడు, మనం ఆయన సేవకులు. ఆ క్లారిటీ వాళ్ళకు ఉంటుంది కదండి. అది ఇక్కడ మనం ఏం చేస్తాం, ఓ నీకు 10 ఎకరాలు, నాకు 10 ఎకరాలు, నీ మాట నేను వింటాను ఏంటి అంటాం కదండి. అక్కడ అలా ఉండదు, ఓ నీకు 4 చేతులు ఉన్నాయి స్వామి, నీ సచ్చిదానంద రూపం, నా సచ్చిదానంద రూపం, నీ ఐశ్వర్యం లాగా నాకు ఐశ్వర్యం, అక్కడ ఏం మాట్లాడవు. ఎందుకంటే దివ్య జ్ఞానంలో ఉంటాం, ఇక్కడ అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి ఏదైతే దేహానికి సంబంధించిందో గొప్ప అనుకుంటాం. కానీ అక్కడ దివ్య జ్ఞానంలో ఉంటారు కాబట్టి, ఆత్మభావనలో ఉంటారు కాబట్టి, వాళ్ళు ఆ విద్యతో ఉంటారు కాబట్టి భగవంతుని సేవ చేస్తారు. ఇక్కడ ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇంద్రియ తృప్తి కోసం చేస్తూ ఉంటాడు. ఇంకేమని చెప్తున్నారు ప్రభుపాద గారు ఇక్కడ, అవిద్య యొక్క వివిధ స్థితులు చెప్తున్నారు. ఏంటి, ధర్మ, అర్థ, మోక్షం.
ధర్మార్థ కామ మోక్ష. ధర్మాలు పాటిస్తాడు, సంపాదిస్తాడు, తర్వాత ఏం చేస్తాడు, దాన్ని ఇంద్రియ తృప్తికి వాడతాడు. ఎంతో కొంతమంది మోక్షం వరకు వస్తారు. ఆ మోక్షం వరకు వచ్చిన వాళ్ళు దురదృష్టవశాత్తు ఇంకొక వలయం ఉంటుంది అక్కడ, మాయాదేవి వలయం. ఏంటి ఏంటండి ఆ వలయం? ఏంటి మాయ వేసే వలయం? లాస్ట్ వలయం ఇక్కడ ప్రభుపాద గారు చెప్పారు, విన్నారా ఎవరైనా చదువుతున్నప్పుడు? మాతాజీ యోగ మాయ మాతాజీ. అయ్యయ్యా, నేను ఇక్కడ పర్పట్లో చెప్తున్నానండి, ఊహాగానం కాదు. అంటే ఎవరు పర్పట్లు విన్నారా? చదవట్లేదా? ఒకళ్ళు చదువుతున్నప్పుడు ఏమని చెప్పాను? మిగతా వాళ్ళందరూ మీ పుస్తకాలు చదవాలని చెప్పాను కదా. మన ఎవరు చదివారు పర్పట? ఎవరు ఎవరు చదివారు? ఏ మాతాజీ చదివారు? అదేనా గుర్తుందా? అది గుర్తులేదా? మాతాజీ మీరు మమ్మల్ని చదవన్నప్పుడు మేము చదువుతాం అంతే, మిగతా నన్ను అడగద్దు. అంటే కష్టం, అలాగైతే రాదు చదువు. ఏంటి లాస్ట్ వాళ్ళ ఏంటి? ఇంకా 5 నిమిషాలేనండి, 5 నిమిషాల్లో క్లాస్ క్లోజ్ చేసేద్దాం. 5 నిమిషాల్లో అద్వైతవాది సర్వదా నేను భగవంతుడే అనుకుంటాను. ఓ జీవుడు ఏమంటుంది, మాయా నువ్వే భగవంతుడు అయ్యా, ఇది లాస్ట్ వల మాయ వేసే వల కదండి. అది కూడా పెద్ద విద్య, చిన్న చిన్న వలలేస్తుంది పడడవాడు. ఏం చేస్తుంది లాస్ట్ చివరి వల ఏంటి? నువ్వే భగవంతుడు అయ్యా, పడిపోతాడు అక్కడ, అయిపోయింది అంతే. ఓ ఇన్ని సిద్ధులు వచ్చాయా, నువ్వు భగవంతుడు అయిపోయింది, నువ్వే నారాయణ అయిపోతావు. నువ్వు నారాయణ, నేను నారాయణ, కుక్క నారాయణ, ఆ ఎలక నారాయణ, పంది నారాయణ, ఏనుగు నారాయణే. ఆ స్థితికి వచ్చేస్తే అదేమవుతుంది, అది పెద్ద వలయం అయిపోతుంది అన్నమాట. అది మాయ వేసే చివరి వల, అది దాటడం అసాధ్యం. అందులో వలలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఎప్పుడు శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండాలి. అటువంటి వల్ల పడిపోయినా బయటికి రావాలంటే శుద్ధ భక్తుల సాంగత్యంలోనే మళ్ళీ అది జరుగుతుంది కదండి. రైట్. సో ఇంకేమో చెప్తున్నారు, ఎప్పుడు కూడా జీవుడు భగవంతుడితో సమానమయ్యే అవకాశమే లేదు. ఈ అవిద్య అజ్ఞాన కారణంగా వాడు అనుకుంటాడు నేను భగవంతుడితో సమానం అయిపోయాను, కానీ ఎప్పటికీ అవడు వాడు. ఎలాగంటే భగవంతుడు ఎప్పుడు కూడా సముద్రం అంతటి వాడైతే జీవుడు అంతా ఒక చుక్క అంటే వాడు. జీవుడు ఎప్పుడు అణువు, భగవంతుడు విభు. పరమాత్మ భౌతికత్వానికి పరమైన వాడు జీవుడు ఈ భౌతిక ప్రకృతి ఆధీనంలో ఉంటాడు కదండి. సో ఎప్పటి వరకు అయితే అజ్ఞానం, ఈ మరపు స్థితి అంటారు జీవుడిది, మర్చిపోయాడు. ఇప్పుడు పిచ్చివాడు మర్చిపోయాడు, వాడంటే ఏంటో మర్చిపోయాడు. వాడు ఒక స్థితిలో ఉన్నాడు, వాడు ప్రైమ్ మినిస్టర్ అనుకుంటే ప్రైమ్ మినిస్టర్, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ అనుకుంటే అమెరికా ప్రెసిడెంట్ వాడంతే. కానీ వాడి రోగం కుదిరించిన తర్వాత వాడు ఎవరు ఏంటో కరెక్ట్గా మాట్లాడతాడు కదండి. ప్రభాత్ గారు ఐ థింక్ ఆత్మ సాక్షాత్కార పుస్తకంలో ఒకసారి చెప్తారు, దయ్యం పట్టిన వాళ్ళ మాట్లాడతారు అంటే బద్ధజీవులు. దయ్యం పట్టిన వాడు కరెక్ట్గా మాట్లాడతాడా? ఏదోటి మాట్లాడుతూ ఉంటాడు. వాడి దయ్యం వదిలిపోయిన తర్వాత కరెక్ట్గా మాట్లాడతాడు. ఆ దయ్యం వదలాలంటే ఏం చేస్తారు, కొంచెం భరిత పూజ చేస్తారు, అప్పుడు వదులుతుంది, కరెక్ట్గా మాట్లాడతాడు. అలాగే మనకు కూడా ఏం చేస్తారు గురువులు, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు, అవి పాటిస్తే మనం ఏదైతే మర్చిపోయాం మన నిజస్థితి, మళ్ళీ బయటకు వస్తాం. అప్పుడు కానీ మనకు ఆ విద్య, దివ్య జ్ఞానాన్ని పొందినప్పుడు తప్ప, లేకపోతే మనం భక్తితో సేవ చేయలేం. ఈ మా యొక్క ఆధ్వర్యంలోనే మనం కూడా ఉంటాం. ఒక 22వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు ఆయన, భగవంతుడు ఈ యొక్క మొత్తం బ్రహ్మాండాలన్నింటినీ ఆయనే క్రియేట్ చేస్తున్నాడు కదా, కర్ణదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు కింద అన్ని చేసినప్పటికీ కూడా ఏంటంటే దానికి ఆయన అంటబడడు. అయ్యో ఇప్పుడు ఏ సృష్టి అంతా ఈయన చేస్తున్నాడు కదండి, విశ్వంలో కూడా ఆయన ఉంటున్నాడు, ఎలాగైతే కరోనా పేషెంట్ తో ఉంటే కరోనా వచ్చేస్తుంది కదా, మరి ఈయన విశ్వంలోనే ఉంటున్నాడు ఈయనకి అంటేసుకుందా అంటే, లేదు, ఆయన పరమైన వాడు కదండి, ఆయన భౌతికత్వానికి అంటని వాడు. కానీ మొత్తం ఆయన దగ్గర నుంచే వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు, సూర్యుడు సూర్యకిరణాల గురించి చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు, సూర్యకిరణాలు ఉష్ణం నుండి అన్యమైనట్టుగా, సూర్యుడు వేరేగా ఉన్నాడు కదా, ఒక పర్సన్ ఉన్నాడు, అలాగే స్వామి కూడా ఒక పర్సన్. ఆయన ఎక్కడున్నారు, ఈ యొక్క గోలోక వృందావనంలో. చక్కగా ఆయన మనకు ప్రభుపాద గారు ఇక్కడ బ్రహ్మ సమేత శ్లోకం చెప్పారు, ఏంటంటే ఆ యొక్క దేవాది దేవుడు ఆయన దివ్య ధామం నందు గోలోకంలో చక్కగా ఉన్నాడు, ఆయన నివసిస్తూ ఉన్నాడు. మరి ఆయన యొక్క చిన్మయ శక్తి ఈ యొక్క ఆధ్యాత్మిక కిరణాల ద్వారా సృష్టి మొత్తం కూడా ఆవిర్భవించడం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మిక లోకాలేమో 75% అంటే ఏక పాద యొక్క భౌతిక జగత్తు, గౌణ సృష్టి అనేది అంతా జరుగుతుంది. సో
మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడి యొక్క శక్తుల ద్వారా మొత్తం వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ప్రతి దాంట్లో భగవంతుడు ఉంటాడు, కానీ ప్రతిది భగవంతుడు కాదు కదండి. దీని ఏమంటారు, అచింత్య భేద అభేద తత్వ కదండి. శక్తుల ద్వారా వ్యాపించి ఉంటాడు, ఆయన లేని ప్రదేశం ఉండదు, అలాగే ప్రతిది తను కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి కదండి. సో ఆ విధంగా మనం అర్థం చేసుకుందాం. ఇక్కడతో మనకి బ్రహ్మదేవుడు ఏకపాద విభూతి త్రిపాద విభూతి గురించి కంప్లీట్ చేసేసాడు. ఇప్పుడు ఇంకా నారదు మనకి చెప్తున్నాడు తన యొక్క స్థితి గురించి చెప్తున్నాడు. ఏంటంటే తను ఎలా ఆవిర్భవించాడో, తను ఆవిర్భవించినప్పుడు ఏం చూశాడు. సో ఇప్పటి వరకు సృష్టిలో మూలకాలు అన్ని వచ్చేసాయి కదా. సో ఇప్పుడు ఆయన యొక్క నాభి నుంచి ఇప్పుడు వస్తున్నాడు బ్రహ్మదేవుడు, ఎంట్రన్స్ ఇప్పుడు ఉంది కదండి. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేయాలి సృష్టిలో కదా. సో బ్రహ్మదేవుడు ఇప్పుడు వస్తున్నాడు. సో బ్రహ్మదేవుడు చెప్తాడు, నేను వచ్చేసానయ్యా ఆయన నాభి కమలం నుంచి, అప్పుడు ఏం జరిగింది, నేనేం చేశాను, ఏం చూశాను, అవన్నీ విషయాలు ఆయన మళ్ళీ చెప్తాడు. అవి మనం ఈవినింగ్ స్టార్ట్ చేద్దామని 23 నుంచి అది వేరే సెషన్, అది మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంతవరకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ, 84 లక్షల జీవరాశులు, అందులో 80 లక్షలు ఏమో వేరే జాతి, 4 లక్షలే మనం మనుషులు అంటున్నారు. 4 లక్షలు అంటే నాకు అర్థం కాదు మాతాజీ, ఇప్పుడు కోట్ల మంది జీవులు ఉన్నారు కదా. 4 లక్షల రకాల వాళ్ళు, 4 లక్షల రకాల వాళ్ళు ఉంటారు కదండి. సో అంటే 4 లక్షల చేతనం కలిగి ఉన్న మానవులు. ఎలా డివిజన్ అవ్వబడుతుంది? చేతన, మన చేతన బట్టి డివిజన్స్ ఉంటాయి, మన చేతన బట్టి. కొంతమంది ఉంటారంట ఈ 4 లక్షల రకాల వాళ్ళలో చేతన రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్కరి చేతన బట్టి వాళ్ళకి ఒక స్పీసీస్ లో పెట్టబడతారు. వాళ్ళు ఏంటంటే అడవుల్లో ఉంటారంట, వాళ్ళ చేతన ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళ శరీరాన్ని ముక్కలు చేసి వండుకుని తింటారు, ఆ రోజు ఫెస్టివల్ చేస్తారు, అది వాళ్ళ చేతన. వాళ్ళు మనుషులే, వాళ్ళు ఈ 4 లక్షల కేటగిరీలోనే వస్తారు. అంటే మరి వాళ్ళ చేతన ఎలా ఉందో చూడండి. అది మానవ జన్మ రావటం ఒక్కటే కావాలని కోరుకోవటం కూడా కాదు. మానవ జన్మ వచ్చినప్పుడు ఈ దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి అదృష్టం దొరకటం ఇంకా అదృష్టం. మానవ జన్మ దొరకటమే వెరీ రేర్ ఆపర్చునిటీ. అంటే అందులో ఈ దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకునే చేతనలో ఉండటం ఇంకా అదృష్టం, రైట్? అదే మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవాన్ అని అదే అర్జునుడికి రూపం చూపించారు కదా, విశ్వరూపం. ఇక్కడ మూల రూపము పురుషోత్తమ రూపం లేదా స్వయముగా కృష్ణ రూపమే అయి ఉన్నది అని అన్నారు. అంటే ఈ రూపాన్ని కాదా ప్రభు మాతాజీ చూపించి? ఎక్కడ ఎక్కడ ఎగ్జాక్ట్ గా చెప్పండి. ఈ యొక్క భాషలో 22వ శ్లోకంలో 22వ శ్లోకంలో ఏమంటున్నారు? పై నుంచి 5వ. ఓకే, విశ్వరూప భావనను మాత్రమే కలిగి ఉండి నిరాకార వాదులకు ద్విభుజ మురళీధర దివ్య రూపమును శ్రీకృష్ణుడు భ్రమణ కలిగించి వాడై ఉన్నాడు. సూర్యునితో అదేనా, అదేనా అడుగుతున్నారు? అర్జునుడికి ఈ రూపం చూపించలేదా? విశ్వరూపమే కదా చూపించారు ఆయనకి, చూపించారు కదా అర్జునుడికి. అవును అవును, అదే చెప్తున్నారు కదా. నిరాకార వాదులు ఏమంటారు, ఈ ద్విభుజ మురళీధర దివ్య రూపాన్ని శ్రీకృష్ణుడు భ్రమను కలిగించేవాడే ఉన్నాడు. వాళ్ళు ఇది భ్రమ అనుకుంటారు. నిరాకారవాదులు ఏమనుకుంటారు, శ్రీకృష్ణుడిని భ్రమ అంటారు వాళ్ళు. వాళ్ళు ఏమంటారు, నిరాకార బ్రహ్మ జ్యోతి నుంచి కృష్ణుడు పుట్టుకొచ్చాడు, మళ్ళీ నిరాకారంలో కలిసిపోయాడు, నిరాకారమే ఫైనల్. అది వాళ్ళ వాళ్ళ టార్గెట్ అనమాట, వాళ్ళు అలా చెప్తారు. కానీ భగవద్గీతలో స్వామి ఏం చెప్తున్నాడు, ఆ నిరాకారంకి మూలం నేను. ఎలా మూలం అంటే ఆయన స్వామి శరీర కాంతి, ఆ నిరాకార బ్రహ్మజ్యోతి. ఈ మాతాజీ మందిరమా మాతాజీ, మీరు దాని మీద దీపారాధన చేస్తున్నారు, నాకు చిన్న డౌట్, చెయ్యొచ్చో చేయకూడదు అని. ఎవరు ఏ మాతాజీ, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆఖర్లో మాట్లాడారు, చదివారు మాతాజీ? ఇప్పుడు ఏమైంది, ఏమైంది వాళ్ళు? దేవుడు మందిరం అనుకుంటున్నాను మాతాజీ, దాని మీద మళ్ళీ దేవుడు పటాలు పెట్టొచ్చు, కానీ దీపారాధన చేస్తున్నారు, అలా చేయొచ్చో లేదో అని. ఎక్కడ నాకైతే ఎక్కడ కనిపించలేదు. నాకు అర్థమైంది మాతాజీ అడిగిన ప్రశ్న, ఇదిగోండి చూడండి. ఓకే, అంటే నేను కూర్చొని ఉన్నాను కదా, ఆహా, నేను
ఉన్నప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కనపడుతున్నట్టు. ఓకే, అక్కడ దీపాలు పెట్టారు కదా, ఏమైంది మాతాజీ అక్కడ? అది ఆవిడ ఆల్టర్, అది వాళ్ళ ఆల్టర్, వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడిది ఆల్రెడీ మాతాజీ, దేవుడిది ఆల్రెడీ ఉంది. ఇదిగోండి, అది కార్తీక మాసంలో వాళ్ళు బయట పెట్టారు. అది బయట కార్తీక మాసంలో ఈవినింగ్ పూట దీపదానం జరుగుతూ ఉంటుంది కదా, అందుకని ఆవిడ వాళ్ళు బయట ఆ కార్తీక దామోదరుడు ఫోటో ఒకటి పెట్టి అక్కడ అరేంజ్ చేశారు. అది సాయంత్రం పూట బయట నుంచి జనాల్ని అలాగా పిలుస్తాను మాతాజీ, ఇళ్ల దగ్గర చిన్న పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత దీపాలు పిస్తున్నాను. ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు పొద్దున సాయంత్రం జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు వచ్చి అప్పుడు బయట ఆఫర్ చేసేసి వెళ్ళిపోతారు. అది మాతాజీ, అది అన్నమాట. సరే మాతాజీ, రేపు ఆదివారం పూట చేద్దాం అనుకుంటున్నాను మాతాజీ. హౌస్ ఓకే ఓకే, డెఫినెట్ గా డెఫినెట్ గా చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్వాస స్వామి స్వామక్ష, అదే కారణోదక స్థాయి విష్ణువు. మామూలుగా శ్వాస తీసుకుంటే అది అది బ్రహ్మదేవునికి 100 సంవత్సరాల మాతాజీ. ఏదండి, ఇందాక చెప్పారు మీరు ఒకసారి బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలకి. బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలకి మొత్తం ప్రళయం, అన్ని లోకాలు కూడా ప్రళయం అయిపోతాయి. ఒకవేళ అంటే ఒక్కోసారి అది ఎలా జరుగుతుంది మనం చెప్పలేము, ఆ యొక్క విశ్వం యొక్క సమయం. సో ఈ మధ్యలోనే కారణోదక సాయి విష్ణు లోపలికి తీసేసుకుంటే చెప్పలేము, ఇంత ఇదే టైం అని చెప్పలేము. మాక్సిమం అతను 100 సంవత్సరాలు ఉంటాడు, మాక్సిమం లైఫ్ టైం. మనకు కూడా మానవ జన్మ 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉంటున్నామా డౌట్. అలాగే ఆ యొక్క శ్వాస అంతసేపు ఉంటే అంతసేపు ఉంటాడు ఆయన. ఒకవేళ అని గట్టిగా ఫీల్ చేస్తే మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి అంతే. హరే కృష్ణ మాతాజీ, భాగవతం బుక్స్ గురించి ఇందాక మనం కథ వినటానికి కావాల్సినది గురించి చెప్పారు కదా మాతాజీ, నేను భాగవతం మాధురి మాతాజీ క్లాస్ గీత జ్ఞానం జాయిన్ అయినప్పుడు మాతాజీ ఈ భాగవతం బుక్స్ ఇలాగ తీసుకోమని చెప్పారు. నాకు అంత ముందు నుంచే చాలా కోరిక మాతాజీ భాగవతం బుక్స్ కొనుక్కోవాలని చాలా కోరిక. కొన్నిసార్లు ఇస్కాన్కి వెళ్ళి ఒక మొత్తం సెట్ అంతా తీసుకోవాలన్న, మాది విజయవాడ మాతాది జగన్నాథ్ మందిరానికి వెళ్తే 2 సార్లు అడిగి వచ్చి 6500 అని చెప్పారు. ఇంకా కొంత రేట్ అంటే ఒక్కొక్క బుక్ కొనుక్కోవచ్చా ప్రభుజీ అంటే అలా కుదరదు మాతాది, ఫస్ట్ స్కంధమే ఇస్తారు, మిగతా మిగతా ఇవ్వరు, మిగతా మొత్తం కొనుక్కోవాలి అని చెప్తే ఎలాగా ఎలాగా మనసులో కోరిక భగవంతుడి కృష్ణ లీలలు వినాలి, భక్తుల కథలు వినాలి అని. మురళి ప్రియ ప్రభుజీ గారు బుక్స్ ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చారు ప్రభుజీ, వేరే వాళ్ళ దగ్గర అయితే మనం అలా ఇన్స్టాల్మెంట్ మన తీసుకోం కదా ప్రభు మాతాజీ. అవునవును, భగవంతుడు కథ అది ఆ పుస్తకాలు నాకు కావాలని కోరికతో నెలకు 1000 రూపాయలు మా ప్రభుజీ గారు చెప్పారు మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంతే ఇవ్వండి అన్నారు. 4 మంత్స్ కట్టాను మాతాజీ, 4000 కట్టి బుక్స్ తీసుకున్నాను మాతాజీ నేను. వెరీ నైస్, వెరీ నైస్. దాంతో తీసుకుని నేను రోజు, అవును లాస్ట్ ఇయర్ అప్పుడు అప్పుడు లాస్ట్ ఇయర్ డొనేషన్స్ ఇవ్వటం వల్ల 4000కే బుక్ సెట్ ఇచ్చాం. ఈసారి పెరిగిపోయింది రేటు, లాస్ట్ టైం డొనేషన్స్ వచ్చాయి. అప్పుడు లాస్ట్ టైం వేరేలా చేసాము, అప్పుడు ఏంటంటే డొనేషన్స్ మేమే కలెక్ట్ చేసి వచ్చిన డొనేషన్స్ ద్వారా ఆ సెట్స్ కాస్ట్ తగ్గించి ఇచ్చాము. ఈసారి ఆప్షన్ లేదు, ఈసారి ఎవరైతే డొనేషన్ చేస్తున్నారో డైరెక్ట్ గా టెంపుల్ కి పంపించేసాము. సో ఆ టెంపుల్ వాళ్ళే ఒక రేట్ అని తగ్గించిస్తాము అని చెప్పి వాళ్ళే డిసైడ్ చేసేసారు. సో ఈసారి అలా జరిగింది అనమాట. అప్పుడు మీ అదృష్టం, అప్పుడు దొరికిన వాళ్ళందరికి ఇప్పుడు అసలు అవకాశమే లేదు, ఇప్పుడు మేము చేయడానికి అసలు అవకాశమే లేదు. మేము టెంపుల్ వాళ్ళు ఏ రేట్ చెప్తే ఆ రేటు ఆ డొనేషన్స్ అన్ని వాళ్ళకి వెళ్తున్నాయి. ఇదివరకు ఏంటంటే ఈ డొనేషన్స్ అన్ని కలెక్ట్ చేసి దాన్ని బట్టి ఎవరైతే పాపం కొనుక్కోలేరు, ఇంకా తక్కువ అమౌంట్ కూడా డొనేషన్స్ ద్వారా ఇచ్చాము. కొంతమందికి ఫ్రీగా కూడా పంపించాం అప్పుడు, ఈవెన్ మా గ్రూప్ లో కూడా కొంతమందికి ఫ్రీగా కూడా పంపించాను అప్పుడు నేను. ఎందుకంటే అప్పుడు డొనేషన్స్ మా చేతిలో ఉండేవి. సో లాస్ట్ టైం యాక్చువల్ గా మేము కూడా ఒక 3-4 సెట్స్ మేము మా సైడ్ నుంచి మేము కూడా ఫ్రీగా ఇచ్చాం. చాలా జరిగాయి అప్పుడు, కొంతమంది ఈవెన్ మా అబ్బాయి తన పాకెట్ మనీ 9000 ఇచ్చేసాడు, అమౌంట్ 9000 ఇచ్చాడు. సో తన ద్వారా 2 సెట్స్ ఇచ్చాం, అలా అలా అయింది అప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే డొనేషన్స్ అన్ని టెంపుల్కి వెళ్ళిపోతున్నాయి, సో టెంపుల్ ఒక రేట్ ఫిక్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ రేట్లు అయితే రాదు మాట, అలా కాదు మాతాజీ నేను అలా తీసుకున్నాను. అప్పుడు ఇంకా అవకాశం ఉన్నది అలా బుక్ చేయడానికి కూడా అవకాశం ఉంది, ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు అలా బుక్ చేయడానికి కూడా అవకాశం లేదు. అవునవును మాతాజీ, అప్పుడు అప్పుడు అవకాశం ఉన్నది, ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు ఏంటంటే మొత్తం అమౌంట్ టెంపుల్ కట్టాకే ఒక సెట్ రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు ఇంకా మా చేతిలో అవకాశం ఉంది కాబట్టి మీకు అలా దొరికి, ఇప్పుడు అసలు
ఇప్పుడు ఇంకా అవకాశం లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా గొప్ప చెప్పుడు. ఎస్ వరం మాతాజీ, అప్పుడు ఇంక నిజంగా అది కరెక్ట్. మీకు అదృష్టం అది, కృష్ణుడు మీ ఇంటికి రావాలనుకున్నారు. సో లాస్ట్ టైం ఆ విధంగా చాలా మంది ఇంటికి వెళ్ళాడు ఆయన. ఈసారి కొంచెం ఇంకొంచెం టైట్ చేశాడు అనమాట ఆయన. రైట్, వండర్ఫుల్ మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సో మనం ఎంత ఆతృతగా ఉంటే కృష్ణుడు ఏదో విధంగా మన ఇంటికి వస్తాడు కదండి. మనం కృష్ణ కథ వినాలి అని ఆసక్తిగా ఉంటే కృష్ణుడు ఏదో విధంగా మన ఇంటికి అనేది రావటం జరుగుతుంది. ఈ మాట చెప్దాం అనుకున్నా మాతాజీ, ఆ వినాలనే ఆసక్తి వల్లే నాకు అలా బుక్ రైట్. సో మీరు ఎంతో ఆతృతగా అనుకుని ఉన్నారు, కృష్ణుడు డెఫినెట్ గా ఏదో మార్గంలో మీ ఇంటికి వచ్చేసాడు ఆయన. వండర్ఫుల్ మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. లేకపోతే మనం ఆపేద్దాం. ఓకే, సో అందరికి ఇంకొకసారి రమా ఏకాదశి శుభాకాంక్షలు. సో మీ సమయాన్ని భగవంతుని యొక్క సేవలు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. అత్యంత ఉత్తమమైన కార్తీక మాసంలో ఉన్నాం, ప్రతి క్షణం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకేం సందేహాలు లేకపోతే ఆపేద్దామండి. ఇంకేం సందేహాలు లేవు కదా. హరే కృష్ణ మాతాజీ, మనం కార్తీక్ దామోదర్ కి హార్తిస్తాం కదా, ఆ హార్తి ఇచ్చాక మనం కళ్ళ కద్దుకి వచ్చా మాతాజీ? ఓన్లీ అట్లే ఉంచానా? అద్దుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఆ హారతి కృష్ణుడికి ఇచ్చాక మిగిలిన దేవతలకు ఇవ్వకూడదా మాతాజీ? మిగిలిన దేవతలకు ఇవ్వచ్చు, కానీ మనం కళ్ళ కత్తుకున్నాక మళ్ళీ ఇవ్వకూడదు. ఆ మనం కళ్ళ కత్తుకున్నాక ముందే ముందు వాళ్ళందరికి ఇవ్వచ్చు మాతాజీ, ఇస్తాం కదా మన ఆల్టర్ లో. మన ఆల్టర్ లో ఎలా ఇస్తాం, ఫస్ట్ రాధాకృష్ణులకి ఇస్తాము, అలాగే ఇంకేమైనా కృష్ణ అవతారాలు ఉంటే వాళ్ళందరికీ చూపించుకుంటూ చూపించుకుంటూ తర్వాత విష్ణుమూర్తి యొక్క అవతారాలకు వస్తాము. విష్ణుమూర్తి అవతారాలు చూపిస్తాము, ఆ తర్వాత మన మన ఎవరు నరసింహస్వామికి వీళ్ళందరూ చూపించిన తర్వాత పంచతత్వ, తర్వాత గురు పరంపర, అలాగ మన గురువు గారి వరకు చూపించుకున్న తర్వాత అప్పుడు మనం తీసుకుంటాం. ఇప్పుడు దామోదర్ కి ఓన్లీ నెయ్యి దీపం వెలిగించాలి కదా మాతాజీ, అలాంటప్పుడు అందరికి ఇవ్వచ్చా? ఓన్లీ కృష్ణ అందరికీ ఇవ్వచ్చు, అందరికీ ఇవ్వచ్చు మాతాజీ, నెయ్యి దీపం అందరికీ ఇవ్వచ్చు. మాతాజీ నెయ్యి దీపం ఇది కొంచెం నెయ్యి దీపం వెలిగించాక ఇంకొక దీపం మామూలుగా మార్నింగ్ వెలిగించుకుంటాం కదా సైడ్ కి రెండు దీపాలు, అట్లా వెలిగించాలా? ఈ నెయ్యి దీపం ఒకటి ఆఫర్ చేస్తే చాలా? అది రెగ్యులర్ గా చేసేది రెగ్యులర్ గా చేస్తామండి, ఇది ఎక్స్ట్రా. దేవుడి దగ్గర మనం దీపం వెలిగిస్తాం కదా, దీపం వెలిగించాక ఏదైనా కార్యక్రమం చేస్తాం. ఆల్టర్ లో వెలిగించే దీపం గురించి అడుగుతున్నారు మీరు, అవును అవి వెలిగిస్తాం మాతాజీ. అవి రెగ్యులర్ గా స్వామికి ఆ దీపం వెలిగించిన తర్వాతే మనం పూజ అనేది స్టార్ట్ చేస్తాం కదా. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ మనం దీపం వెలిగించాలి ప్రతిరోజు కూడా. ఈవెన్ మంగళహారతిలో దేవుడికి అటు ఇటు మనం వెలిగిస్తాం కదా, అది ఆయనకి స్టార్ట్ చేస్తున్నాం. ఆల్టర్ అంతా క్లీన్ చేసి దీపం వెలిగించిన తర్వాత ఎప్పుడైతే పాత ఫ్లవర్స్ అన్ని తీసి క్లీనింగ్ అంతా అయిపోయి దీపం వెలిగించిన తర్వాత కొత్త ఫ్లవర్స్ పెట్టిన తర్వాత అప్పుడు మనం మంగళహారతి స్టార్ట్ చేస్తాం. మంగళహారతిలో ధూప దీప అర్ఘ్య వస్త్ర పుష్ప మళ్ళీ మన ఏమంటే చామర ఇవన్నీ కూడా చేస్తాం. అదే మార్నింగ్ చేస్తున్నాను అట్ట, మార్నింగ్ దీపారాధన చేసుకుని హారతిస్తున్నాను మాతాజీ, ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకుని హారతిమంటారు? అయితే ఈవినింగ్ డైరెక్ట్ గా హారతి ఇచ్చుకున్నా పర్వాలేదు, ఈవినింగ్ మీ ఇష్టం ఇంకా, అది ఈవినింగ్ మీ శక్తి సామర్థ్యాలను బట్టి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మరి ఇప్పుడు దామోదర హారతి ఇప్పుడు ఒకటి ఇస్తాము, ఇంకెవరన్నా ఇవ్వాలంటే అదే హారతి ఇంకోటి ఇవ్వచ్చు, వేరే ఇంకోటి దాంట్లో వెలిగించి ఇవ్వాలా? మన దగ్గర లేకపోతే ఇంకా అదే అదే ఇవ్వచ్చు, మన దగ్గర ఇంకోటి ఉంటే కొత్తది ఇస్తే బెస్ట్ కదా, అంత కరువు కటకాలు లేం కదా మనం. ఇంకా ఒక దీపం కావాల్సిన ఖర్చు పెట్టగలం కదండి. అదే అడుగుదామని, తెలీదు మామూలుగా అదే ఇవ్వచ్చా ఇంకోటి ఏమన్నా అని. మనకు మనకి ఇచ్చే కరుణలో వాళ్ళకి కూడా సగం ఇచ్చడానికి రెడీగా ఉన్నామా? అది మనం కరుణ ఇవ్వకూడదు అనుకుంటే వేరే దీపం వెలిగిస్తేనే మంచిది. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఎస్ మాతాజీ, కొంచెం ద్వారకా కోసం కొద్ది చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయరా మాతాజీ? ఏంటండి ద్వారకా? ద్వారకా కోసం మాతాజీ. ద్వారకా ఇంకా నేనే వెళ్ళలేదండి, నేనేం చెప్పగలను ద్వారకా గురించి? ఇంకా నన్నే భగవంతుడు అక్కడ తీసుకుని వెళ్ళలేదు ఆ ధామానికి. అదేంది మాతాజీ, అక్కడ నేను విన్నాను మామూలుగా ప్రభుజీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్కడ కృష్ణుడు రాజు లాగా ఉంటాడు, ఐశ్వర్యవంతుడు లాగా ఉంటారు అని అన్నారు.
కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని. ఓకే ఓకే, నేను ఇంకా మీరు ద్వారక ధామం గురించి అక్కడ ఉన్న ప్లేసుల గురించి అడుగుతున్నారో నేనే ఇంకా వెళ్ళలేదు అని చెప్తున్నా. ఓకే, సో మధుర ద్వారకలో స్వామి ఐశ్వర్య భావంలో సేవించబడుతూ ఉంటాడు, బృందావనంలో మాధుర్య భావంలో సేవించబడుతూ ఉంటాడు. సో ఐశ్వర్య భావంలో ఉన్నప్పుడు ఆయన అన్ని ఐశ్వర్యాలతో సేవిస్తూ ఉంటారు ఈ యొక్క రాణులు అందరూ 16,108 మంది కానీ, లేకపోతే ఆ యొక్క పురజనులు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ఆయన ఐశ్వర్య భావంలోనే సేవిస్తూ ఉంటారు కదండి. సో ఐశ్వర్య భావంలో అంటే అందరూ కూడా వంగి 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 నమస్కారం సమర్పిస్తూ ఉంటారు. అదే బృందావన ధామంలో బాబులాగా ఉంటారు. ఎలా ఉంటాడు ఆయన? గొప్ప బాలులకి ఎదురుకుంటా కనిపిస్తూ ఉంటుంది, ఇంద్రుడు వచ్చి నమస్కరించడం, బ్రహ్మదేవుడు వచ్చి నమస్కరించడం కదండి. కానీ అప్పుడు ఏమంటారు, ఓ నా స్నేహితుడు దేవుడు, రా కృష్ణ మన ఇద్దరం ఆడుకుందాం, ఇప్పుడు నువ్వు నీ కలగంతలు కడతాను, ఇప్పుడు నువ్వు వంగు, నీ మీద నేను ఎక్కుతాను, నువ్వు ఓడిపోయావు, ఇది మాట్లాడతారు. కానీ ఎక్కువ ద్వారకలో అలాంటివి జరగవు. ద్వారకలో కూడా స్నేహితులు ఉన్నారు, అర్జునుడు ఉన్నాడు, ఉద్ధవుడు ఉన్నాడు, కానీ వాళ్ళకి తెలుసు కృష్ణుడు దేవుడు, ఐశ్వర్య భావంలో వాళ్ళు సేవిస్తారు. ఐశ్వర్య భావంలో సేవించడం అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏం చేస్తారు, పురుష సూక్త ఇవన్నీ పాడుతూ ఉంటారు కదండి. అలాగే మరి బృందావనంలో ఎవరైనా ఆయన దగ్గర ఆయన అందరూ ఏమంటారు, వెన్న దొంగని తిట్టిన వాళ్ళే కానీ ఆయనకి ఎవరైనా హారతులు సమర్పించారా? లేదు కదా. కానీ ద్వారక దీక్షుడి కింద వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి హారతులు పట్టేవారు. అదనమాట రాజు, ఆయన కింగ్, అపులెన్స్, ఐశ్వర్య భావంలో ఆయన సేవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే గోపికలు చూస్తారో కురుక్షేత్రంకి, ఎప్పుడైతే గ్రహణ సమయంలో యొక్క స్నానాదులకి యొక్క ద్వారకాధీశుడు అందరూ వస్తున్నారు, బలరాముడు వీళ్ళందరూ వస్తున్నారు అప్పుడు గోపాలకులు కూడా వెళ్తారు, వీళ్ళందరూ గోపికలు వాళ్ళందరూ వెళ్ళి చూస్తారు ఇతను మన మన కృష్ణుడు కాదు అని చెప్పి ఏం చేస్తారు, ఆయన్ని మొత్తం మొత్తం రథం రథం లాగి తీసుకుని వెళ్ళిపోతారు బృందావనానికి కదండి. సో మా నమలిపించం లేదు, మనం ఉన్నప్పుడు ఉన్న అది వేరు, ఆ వనమాల లేదు, ఏమి లేదు, ఇతను మన కృష్ణుడు కాదంట. అంటే ఏంటంటే అక్కడ ఐశ్వర్య భావంలో స్వామి సేవించబడుతున్నాడు, ఇక్కడ మాధుర్య భావం. అంటే మాధుర్య భావంలో ఐశ్వర్యం ఉండదా అంటే అంతకు మించిన ఐశ్వర్యం ఉంటుంది, ఐశ్వర్యానికి మించిన ప్రేమ అనేది ఉంటుంది అన్నమాట. సో ఆయన ఐశ్వర్యం ఏంటి అంటే మనం ఆశ్చర్యపోతాం, ఆయన ఐశ్వర్యంగా ఉన్నప్పటికి కూడా అక్కడ కూడా భక్త వత్సలుడే ఆయన. ఎప్పుడైతే సుధామ బ్రాహ్మణ వచ్చినప్పుడు మనం చూస్తాం ఆయన ఉత్తరీయం జారిపోతూ ఉంటుంది కదండి, సుధాముని కౌగిలించుకుంటాడు వచ్చి స్వామి, ఆయన అక్కడ కూడా భక్త వత్సలుడే కానీ ఐశ్వర్య భావం ఉంటుంది అక్కడ ఆయనకి కదండి. సో సుధాముడు ఆలోచిస్తాడు, రాజు కదా ఇప్పుడు నేను వెళ్ళాలా, ఆయన బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, అతనేమో మహారాజులో ఉన్నాడు, ఇప్పుడు ఎలా కౌగిలించుకోవాలా వద్దా, నా యొక్క శరీరం ఎలా ఉందని ఆలోచిస్తుంటే కృష్ణుడు వచ్చి కౌగిలించుకుంటాడు. ఆయన భావన రిసిప్రొకేషన్ అలాగే ఉంటుంది, బట్ భక్తులు ఆ యొక్క భావనలో ఏమంటారు, గౌరవ ప్రపత్తులతో ఆయన సేవిస్తూ ఉంటారు, వంగి వంగి నమస్కారాలు సమర్పిస్తూ ఉంటారు. అందరూ ఆయన కాలి దగ్గరికి వచ్చి వాళ్ళ కిరీటాలు వెళ్ళి ఆయన పాద గోరుల మీద టచ్ అవుతూ ఉంటే వాళ్ళ ఆయన పాద గోరులన్నీ మెరిసిపోతూ ఉంటాయి ఆ కిరీటాల మీద ఉన్న వజ్ర వైఢూర్యాల కారణంగా. అది కృష్ణుడిని ద్వారక. అది బృందావనంలో ఆయన కంట్రోల్ అవ్వబడతాడు, కంట్రోల్ చేసే శక్తి ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ అవ్వబడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ అందరు ఆయన ఈశ్వరుడు, కింగ్ కింద ఆయన్ని చూస్తారనమాట. అందుకని బ్రహ్మదేవుడు ఒకసారి వస్తాడు ద్వారకలో ఉన్నప్పుడు. సో వచ్చినప్పుడు ఏమవుతుంది, సో అక్కడ ఉన్న వనల వాళ్ళకి బ్రహ్మదేవుడు వచ్చాడని చెప్పండి కృష్ణుడికి అంటే, సో కృష్ణుడు కావాలని కొంచెం బ్రహ్మదేవుడు కొంచెం గర్వంగా నేను ఈ సృష్టికి అంతా బ్రహ్మని క్రియేటర్ అని ఫీల్ అవుతుందని చెప్పి ఆయన గర్వం తగ్గించడానికి కృష్ణుడు చెప్తారనమాట, ఏ బ్రహ్మ వచ్చాడో అడగవయ్యా వెళ్ళి. బ్రహ్మదేవుడికి ఒక్కసారి ఆశ్చర్యం వస్తుంది, ఏ బ్రహ్మ ఏంటి, ఒకడే కదా బ్రహ్మ, నేనే కదా బ్రహ్మ, మళ్ళీ ఏ బ్రహ్మ అంటున్నాడు. సరే అయితే చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడని చెప్పండి మీ కృష్ణుడికి. కృష్ణుడు సరే అయితే రమ్మని చెప్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు అంటారు, ఏ పని మీద వచ్చావయ్యా అంటే, వచ్చిన పని తర్వాత స్వామి, ముందు ఇది చెప్పండి, ముందు ఇది చెప్పండి, ఏ బ్రహ్మ అని అడిగారేంటి, ఎంతమంది బ్రహ్మలు ఉన్నారు. అప్పుడు స్వామి ఏం చేస్తాడు, మొత్తం అందరు బ్రహ్మల్ని పిలుస్తాడు అనమాట అన్ని యూనివర్సెస్ లో. ఇప్పుడు చెప్పుకున్నాం కదా అనంతమైన యూనివర్స్, అందరు బ్రహ్మలు వస్తారు కదండి. కొంతమంది బ్రహ్మలకి 12 తలలు ఉంటాయి, కొంతమందికి 24 తలలు ఉంటాయి, వాళ్ళ యూనివర్స్ సైజుని బట్టి వాళ్ళకి అన్ని తలలు ఉంటాయి. మన యూనివర్స్ చిన్నది కాబట్టి ఇప్పుడు మన బ్రహ్మగారికి 4 తలలే ఉన్నాయి, చతుర్ముఖుడు మన బ్రహ్మగారు కదండి. అప్పుడు బ్రహ్మకు అర్థం అవుతుంది స్వామి యొక్క ఈశ్వరతత్వం. అప్పుడు ఈ అందరు బ్రహ్మలు కూడా వాళ్ళ తలల మీద ఒక్కొక్క, ఇప్పుడు 24 తలలు ఉన్న బ్రహ్మగారికి 24 కిరీటాలు ఉంటాయి, వాళ్ళందరూ వచ్చి స్వామి పాదాల మీద అట్టపట్టపట్టప పడిపోతున్నారు కదండి. అది ఈశ్వరతత్వం, అది ఈశ్వరతత్వం.
గొప్ప బాలుడు ఎప్పుడైనా స్వామి పాదాల మీద పడే టప్పని ఎప్పుడైనా పడ్డా లేదు. నువ్వేం దేవుడివి? మీ ఇంట్లో మీ అమ్మగారు యశోదా మాత శాలిగ్రామానికి వర్షిప్ చేస్తున్నారు, అక్కడ విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నారు, గర్గమని చెప్పినప్పుడు ఆ నరసింహస్వామిని ఆరాధిస్తున్నారు, కాబట్టి నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళు కాపాడేస్తున్నారు నీలోకి వచ్చి తప్ప నీకేం బలం లేదు, నువ్వు మాలాంటోడువే అనేవారు అనమాట. ఆ శాలిగ్రామానికి మీ అమ్మగారు చాలా బాగా వర్షిప్ చేస్తున్నారు, అందుకే నువ్వు కష్టాల నుంచి బయటపడుతున్నావు తప్ప నువ్వు మాలాంటి వాడివేనయ్యా అనేవారు. ఎంత ఈశ్వరతత్వం చూపించినా అదనమాట. కానీ ఇక్కడ ఇది ఐశ్వర్య తత్వం కదండి, ఆ బ్రహ్మలందరూ ఒకసారి ఇటువంటి లీలలన్నీ కూడా ఐశ్వర్య తత్వాన్ని చూపించేవన్నీ ఇక్కడ ఎక్కడ జరిగాయి? మన ద్వారకలో జరుగుతాయి. అంటే ఐశ్వర్యం వృందావనంలో ఉన్నప్పుడు కూడా చూపించాడు ఆయన, కానీ అక్కడ చూపించే మాధుర్యం ముందు అవి కనిపించేవి కాదని అది అది మాత. ఓకే హరే కృష్ణ మాతాజీ. రాత్రి రికార్డింగ్ ఒకసారి పెట్టరా మాతాజీ, కొంచెం టెంపుల్ కి వెళ్ళి అక్కడ హారతి ఇవ్వటం వల్ల నాకు లేట్ అయిపోయి మిస్ అయిపోతున్నాను క్లాస్. టెంపుల్ రికార్డింగ్ స్టోరీ టెంపుల్ కాదు, ఏంటది భాగవత రికార్డింగ్ అండి? ఎస్ మాతాజీ, పంపిస్తాను భాగవత రికార్డింగ్ పంపిస్తాను. ఐ థింక్ నేను ఓన్లీ బ్రహ్మ సంహిత రికార్డింగ్ షేర్ చేసినట్టున్నాను కదా, ఓన్లీ బ్రహ్మ సంహిత షేర్ చేస్తాను. ఓకే భాగవతం కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే ఓకే జై, థ్యాంక్ యూ సో మచ్ రేడియో ఓటీస్. సో దామోదర మాసం మహత్యం చెప్పుకున్నాం కదా, సో మాతాజీ అయితే చక్కగా పార్వతి మాతాజీ గురించి నాకు చాలా సంతోషంగా ఉంది. మాతాజీ ఉన్న సందేహాన్ని అడిగేశారు, అలా అడిగేయాలి. దీపం అందరూ చూపించవచ్చా చూపించకూడదా ఇవి అడిగేయాలి. ఇవి మనసులో ఉంచేసుకుంటే ఏమవుతుంది, అవి ఒక సందేహాలు ఏంటి రాక్షసుల లెక్క, అవి మనకి అడ్డుగోడల్లా ఉండిపోతాయి కదండి. ఏదైనా సందేహం వచ్చినప్పుడు నివృత్తి చేసుకుంటే భక్తి ఇంకా బాగా చేయగలం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ రేడియో ఓటీస్. మళ్ళీ మనం రాత్రి 8-9 క్లాస్ లో కలుద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభాత్ కీ జై, గురు మహారాజ్ జై, పతాక స్వామి మహారాజ్ కీ జై. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.